సహవాసం ఎట్లుంటది, సోపతి ఎట్లుంటది. మా కాక సోపతి పడితే బొచ్చనే చేతికి వస్తుంది. ఆఖరికి కుమారస్వామికి పని కూడా అయిపోయిందట. వెలుగు దిన పత్రికలో అదే ప్రధాన వార్త లెక్క కనిపిస్తా ఉంది. దయచేసి మార్నింగ్ న్యూస్ చూస్తున్నటువంటి మిత్రులారా, మొదటగా మార్నింగ్ న్యూస్ ను లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడున్నటువంటి కొద్దిపాటి వనరులతోటి మీకు మార్నింగ్ న్యూస్ అందించడం జరుగుతూ ఉంది. మరికొద్ది రోజుల్లో పూర్తి స్థాయిలో మీకు అందుబాటులో ఉంటుందని చెప్పి నేను అనుకుంటా ఉన్నా. ఇక వెలుగు దిన పత్రికను చూస్తే, రంజాన్ మాసం చివరి శుక్రవారం కావడంతో చార్మినార్ పరిసరాలు ఇట్లా కిటకిటలాడాయి. జనం భారీగా షాపింగ్ చేశారు. ఇయాలనే రంజాన్ అంటూ రంజాన్ శుభాకాంక్షలు, ఎవరైతే సోదరులు ముస్లిం సోదరులు ఉన్నారో, సోదరిమణులు ఉన్నారో, మీ అందరికీ రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. టీమ్ మార్మల్ టీమ్ తరఫున, క్యూనిస్ తరఫున. ఇంకా ఈ సందర్భంగా ఒకటి గుర్తు చేసుకోవాలి మనం, షాద్ నగర్ లో కేసీఆర్ మీటింగ్ పెట్టి ఏమన్నాడు, అగర్ టీఆర్ఎస్ పార్టీకో జితాయేతో, టీఆర్ఎస్ ఎంపీకో జితాయేతో, చార్ మహీనే కి అందర్ హీ 12% రిజర్వేషన్ అమల్ కర్కే బతావుంగా, ఏ కేసీఆర్ కా వాయిదా హే, మై వాయిదా పే పక్కా రావుంగా అని చెప్పిండు. క్యా హో గయి 12% అయిందా? కాలే. కేసీఆర్ ను ప్రతి ఏడాది మీకు రంజాన్ కానుక, ఇంత ఇఫ్తార్ విందు, కేసీఆర్ ఇక ఇట్లా ఓ టోపి పెడతాడు, ఒకటి ఇది కడతాడు, అల్లా దయా అని చెప్పి చెప్తా ఉంటాడు. ఇన్ని రకాలుగా, వన్ సెకండ్, ఒక చిన్న డిస్టర్బెన్స్. ఓకే, రైట్ రైట్. ఇక ముస్లింలను అనేక రకాలుగా మోసం చేసిండు. వగ్బోర్డ్ భూముల గురించి కానీ, రకరకాలు కానీ, ఒక మాట మనం మాట్లాడుకోవాలి. ఇవాళ పాత బస్తీ పరిస్థితి మీరు చూడండి, ఆ ప్రజలకు ఇంకా కంట్రోల్ బియ్యమే దిక్కు. యువతకు విద్య ఉండదు, కిరాణా షాప్ కాడి నుంచి, పంచర్ షాప్ కాడి నుంచి, మోజ్ బండి కాడి నుంచి వాళ్ళ బతుకులే అంత ఉన్నటువంటి పరిస్థితి. సరే, కొంతమందికి ఉంటే బాగానే ఉండొచ్చు, కానీ ఎంఐఎం పార్టీ ఎప్పుడు ముస్లింల అభివృద్ధిని కాంక్షించలేదని నేను అనుకుంటా ఉన్నా. వాళ్ళకు చదువు రాకుండా, వాళ్ళకు ఎడ్యుకేషన్ ఎక్కువ లేకుండగా, ఎందుకంటే ఎడ్యుకేషన్ ఉంటే వీళ్ళ కథలన్నీ బయటకు వస్తాయి కదా, అందుకోసమే ఈ పని చేసిందేమో. సరే, ఈ పర్వదినం గోలిగేదంత ఎందుకు, కానీ ముస్లింలకైతే బాతాల పోసెట్టి ఇచ్చిన మోసం గుర్తుపెట్టుకోవాలి ఇవాళ ఎట్టి పరిస్థితుల్లో. టీఎస్పీఎస్సీలో ఎగ్జామ్స్ కంట్రోలర్ కొత్త పోస్టు ఏర్పాటు చేసిన ప్రభుత్వం, ఐఏఎస్ ఆఫీసర్ సంతోష్ కు బాధ్యతలు, డిప్యుటేషన్ పై మరో 9 పోస్టులు భర్తీ. టీఎస్పీఎస్సీ ఎగ్జామినేషన్ విభాగానికి ప్రభుత్వం కొత్త పోస్టులు మంజూరు చేసింది. కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ సహా మొత్తం 10 పోస్టులను కేటాయించింది. కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ గా 2017 బ్యాచ్ కి చెందిన ఐఏఎస్ ఆఫీసర్ బిఎం సంతోష్ ను నియమించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం హెచ్ఎండిఏలో పనిచేస్తున్న సంతోష్ అక్కడి నుంచి రిలీవ్ అయ్యారు. టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డి సమక్షంలో కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ గా శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. మిగిలిన 9 పోస్టులను ప్రస్తుతానికి డిప్యుటేషన్ పై భర్తీ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నట. అయితే ఇక్కడ ఈ మొత్తం వ్యవహారానికి పెంటకు కారణం ఈ జనార్దన్ రెడ్డి. పాత టీం అట్లనే ఉన్న తర్వాత కొత్త వారిని ఎంతమందిని తీసుకపోయినా అది లాభం లేదు. మీరు ఒక పని, మీ తెలంగాణ ప్రజలారా, నిరుద్యోగ యువత కూడా ఒకసారి ఆలోచన చేయాలి. జనార్దన్ రెడ్డి లేకపోతే టీఎస్పీఎస్సీ సభ్యులు ఎవరైతే ఉన్నారో వీళ్ళ మీద చర్యలు తీసుకొని వీళ్ళని తొలగించో లేకపోతే అక్కడి నుంచి ప్రక్షాళన చేస్తేనో కొంతలో కొంత ఉపశమనం దొరికేది, ఈ ఆందోళన ఆగేది. ఈ ఆందోళన ఆగకూడదు, నిరుద్యోగుల ఆందోళనలు ఆగకూడదు, నోటిఫికేషన్లు రాకూడదు. ఇది కేసీఆర్ టార్గెట్. పాత ఈ జనార్దన్ రెడ్డిని, వీళ్ళందరినీ టీఎస్పీఎస్సీ నుంచి తీసేస్తే పంచాయతీ తగ్గేది, కానీ ఆ పంచాయతీ తగ్గనిస్తలేడు కేసీఆర్. పెరగాలి ఇంకా, దాన్ని విపక్షంలో ఉన్నటువంటి కేసీఆర్ మంచి పెంచుతూనే ఉన్నాడు. దాన్ని జరిగిన పెంట జరిగిపోయింది. సరే, దానికి ఒక సిట్టో బొట్టో ఏదో మన్నో మషాడమో వేసిరు, అది ముంగడబోయేది కాదు. కానీ ఏడాదికి అంగుళం చొప్పున, ఏడాదికి ఒక ఇంచు చొప్పున శరవేగంగా పరుగులు తీస్తుంది సిట్టు. ఆ సిట్టు కూడా ఈ జనార్దన్ రెడ్డినో, ఈ టీఎస్పీఎస్సీ సభ్యుల్లో ఏ ఒక్కరిని కూడా పట్టుకుంటలేదు. వీళ్ళు చుట్టే వస్తలేదు. ఇంకా గౌరవనీయులు గారిని దగ్గర పోయి ఇంకా విచారణ చేసుకొస్తాం, ఆయన విచారణ, ఈయన విచారణ, జస్ట్ సిట్టింగ్ చేసి లేదు. అప్పుడు జనార్దన్ రెడ్డి వీళ్ళంతా ఉన్నప్పుడు
ఇట్లా ఉంటాయి ఉన్నట్టుంది. అనితా రామచంద్రన్ గారు వీరాలు వీళ్ళందరినీ చేసినప్పుడు ఇదంతా ఇదొక ఫేక్ ఎంక్వైరీ సిట్టి అనేది. రెండో విషయం ఏంటంటే కేసీఆరే కావాలని ఈ చర్చను కొనసాగిస్తా ఉన్నాడు. ఎయ్యరాదా మరి, ఏమై కుంపలాడకపోతున్నాయా? సరే జరిగిపోయింది, ఓ ముఖ్యమంత్రి గారు ఓ ప్రకటన చేయొచ్చు కదా, ఏమని జరిగిన పొరపాటు జరిగిపోయింది, ఇప్పుడు కొత్త పోస్టులు వేస్తా ఉన్నా, ఈ కానించి అట్లా జరగదు, ఇది నా హామీ అని చెప్పి ఎందుకో చెప్తలేవు. ఎందుకు చెప్తలేడంటే ఈ పోస్టులు వేసే పోస్టులు కాదు, వీటిని చూపెట్టి వంచె పెదవులకు నక్క ఆశపడ్డట్టుగా ఉంటది కేసీఆర్ కథ. మీరు ఎప్పుడు ఆశపడుతూనే ఉండాలి, కేసీఆర్ పబ్బం గడుస్తూనే ఉండాలి. ఇవి ఉద్యోగాలు రావన్నా కేసీఆర్ అంటోడు ఏక్ నంబర్ చోర్. ఇంకా చూడు అస్సలు వార్త యోగ్యది. కేసీఆర్ కుమారస్వామి కటీఫ్, కర్ణాటక ఎన్నికల్లో సింగిల్ డిజిట్ సింగిల్ గానే బరిలోకి జేడీఎస్, సైలెంట్ గా బీఆర్ఎస్, కీలక సమయంలో ఇద్దరి మధ్య గ్యాప్. జేడీఎస్ తో కలిసి పోటీ చేయాలని భావించిన కేసీఆర్ ఏకపక్షంగా అభ్యర్థులను ప్రకటించి షాక్ ఇచ్చిన కుమారస్వామి, వెనక్కి తగ్గడమే బిడరని భావించిన బీఆర్ఎస్ అధినేత, కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ సపోర్ట్ ఎవరికి? అక్కడ తెలుగు ప్రాంతాల్లో ప్రచారం చేస్తున్న రాష్ట్ర బీజేపీ కాంగ్రెస్ నేతలు అటువైపు చూడని గులాబీ నేతలు మహారాష్ట్రలో సభ ఏర్పాట్లలో బిజీగా ఉండడని చెప్పి మీరు వార్తను చూస్తా ఉన్నారు. ఇది చూసుకుంటే ఢిల్లీ భేటీ నుంచి లుకలుకలు. ఢిల్లీలో అది కేసీఆర్ చేతిలో మోసపోయిన వాళ్ళ జాబితా ఒకసారి తీరా ఆ వీడియో రెడీ చేసుకొని. ఢిల్లీ భేటీ నుంచి లుకలుకలు. ఢిల్లీలో బీఆర్ఎస్ పార్టీ ఆఫీసు ప్రారంభోత్సవ సమయంలో కేసీఆర్ కుమారస్వామి మధ్య కర్ణాటక ఎన్నికలపై చర్చ జరిగిందని బీఆర్ఎస్ లీడర్లు చెప్తున్నారు. ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాలు ఇద్దరి మధ్య గ్యాప్ పెంచినట్టు తెలుస్తున్నది. ఎన్నికల నోటిఫికేషన్ ముందే కర్ణాటకలో తమ అభ్యర్థుల జాబితాను జేడీఎస్ ప్రకటించింది. 93 మంది పేర్లను రిలీజ్ చేసినటువంటి జేడీఎస్ తో కలిసి పోటీ చేయాలని బీఆర్ఎస్ ఉవ్విల్లు ఊరుతుంటే కుమారస్వామి ఏకపక్షంగా అభ్యర్థులను ప్రకటించడంతో కేసీఆర్ కు షాక్ ఇచ్చినట్టయింది. ఖమ్మం సభ నుంచి మరింత దూరం పెరిగింది. కర్ణాటకలో బీఆర్ఎస్ కు ఒక్క సీటులోనూ పట్టు లేదు. దీంతో కుమారస్వామి మద్దతు లేకుండా పోటీ చేయడం కంటే సైలెంట్ గా ఉండడమే బెటర్ అని బీఆర్ఎస్ భావించింది. బీఆర్ఎస్ ఏర్పాటు తర్వాత వచ్చిన తొలి ఎన్నిక కావడంతో అక్కడ పోటీ చేయాలని తహతాలాడిన కేసీఆర్ కూడా జేడీఎస్ ఇచ్చిన షాక్ తో సైలెంట్ అయ్యారనే అభిప్రాయాలు వ్యక్తమవుతా ఉన్నాయి. మనోడిని ఎవరు నమ్ముతాడా కేసీఆర్ ని? కేసీఆర్ వస్తుండంటేనే ఢిల్లీలో దొంగ వచ్చిందో అని అంటారు. అవి ఆ పరిస్థితి ఉంటది, ఎందుకంటే పెద్ద చీటరు కదా. వాడుకొని వదిలేసుట్లా కేసీఆర్ ను మించిన దర్కారు ఉండడు ఇంకోడు. బీఆర్ఎస్ ఆవిర్భావానికి ముందు నుంచి తన వెంట ఉన్న జేడీఎస్ నేత కుమారస్వామిని కీలక సమయంలో సీఎం కేసీఆర్ ఎందుకు వదులుకున్నారు? కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల టైంలో కలిసికట్టుగా ఉండాల్సిన వీరిద్దరి మధ్య గ్యాప్ ఎందుకు పెరిగింది? రెండు రాష్ట్రాల్లో ఇది హాట్ టాపిక్ గా మారింది. దేశం అంతటా పోటీ చేస్తామని పలుమార్లు ప్రకటించిన కేసీఆర్ తీరా పొరుగు రాష్ట్రాల్లో ఎన్నికలు వచ్చాక సైలెంట్ అయ్యారు. పైగా మహారాష్ట్రలో బీఆర్ఎస్ పార్టీ యాక్టివిటీలపై రోజుకో తీరుగా హడావిడి చేస్తున్నారు. కర్ణాటక ఎలక్షన్లపై బీఆర్ఎస్ స్టాండ్ ఏమిటని ఇప్పటి వరకు కేసీఆర్ ప్రకటించలేదు. కుమారస్వామిని వదులుకునేందుకు కన్నడ రాజకీయాలు ఊసెత్తాయని లేదని బీఆర్ఎస్ శ్రేణుల్లో చర్చ జరుగుతుంది. మరి జేడీఎస్ కు దూరం అయితే అక్కడ కేసీఆర్ ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు, ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఏ పార్టీకి అండగా ఉంటున్నారు వంటి అంశాలపై సొంత పార్టీలోనే గందరగోళం నెలకొంది. బీఆర్ఎస్ కు ఫస్ట్ దోస్తి ఆయనే. కేసీఆర్ కుమారస్వామి మధ్య దోస్తి జాతీయ స్థాయిలో అందరి దృష్టిని ఆకర్షించింది. టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్ గా మార్చే ప్రకటన మొదలు వరుసగా పలు సందర్భాల్లో కేసీఆర్ తో కుమారస్వామి భేటీ అయ్యారంటూ. ఇగో ఈయన కుమారస్వామి కర్ణాటకలో మొన్నటిదాకా మాజీ ముఖ్యమంత్రిగా ఉండే దేవగౌడ కుమారుడు, ఆయన దగ్గరకు పోయిండు. కేసీఆర్ ఎవరెవరిని సోపతి పడితే ఎంత నాశనం అవుతారు, కేసీఆర్ సోపతి ఎంత ప్రమాదకరమైన సోపతి, ఒక్కరిని కాదు కేసీఆర్ రెడీగుందా? రైట్, ఒక్క నిమిషంలో కేసీఆర్ తో సోపత్ చేసి చెడిపోయిన వాళ్ళ జాబితా ఒక్కసారి చూద్దాం. చూసేకంటే ముందు మార్నింగ్ న్యూస్ ని ఫస్ట్ లైక్ చేయాల్సిందిగా షేర్ చేయాల్సిందిగా మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. కేసీఆర్ తో సోపత్ చేస్తే ఎట్లా ఉంటదంటే ఒక చిన్న పోల్ లో కూడా పాల్గొనాలి మనం. కేసీఆర్ సోపత్ మీద నేను మీకు పోల్ చూపిస్తా. రైట్, ఆ పోల్లో పాల్గొనండి. కేసీఆర్ తో సోపత్ చేస్తే మునిగినట్టేనా తేలినట్టేనా అంటే
మీరు ఆ జాబితా చూస్తే పరిశాన్ అవుతారు. కేసీఆర్ ఏం చేస్తుంటే అక్కర్ ఉన్నప్పుడు అయ్యో రండి సార్ వెల్కమింగ్ ఎట్టుంటది అనుకున్నావు, అక్కర్ ఉన్నప్పుడు అక్కర్ తీరినాక వాడు అవుతలున్నా పట్టించుకోడు. ఇప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి మంత్రులు ఏదో మంత్రిమండలి సమావేశం అవుతుంది, ముఖ్యమంత్రి కడుకొని గంట కలిసి వచ్చింది అంత తమాటలే, ఆఖరి నిమిషానికి మీదకెళ్ళి దిగే సంగతి వచ్చిన టైప్ కేసీఆర్. కాబట్టి నేను ఏమంటున్నంటే కేసీఆర్ తో సహవాసం చేయడము, కేసీఆర్ ఓటేయడము, ఈ రెండు చాలా పెద్ద ప్రమాదము. ఏది మా స్కూల్ పెట్టుకోరని చెప్తారు కదా, జాగ్రత్త పడరని చెప్పాలి. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ గురించి కాసేపట్లో ఆ జాబితా మీకు వేస్తా, రెడీ అవుతుంది. ఈ కేసీఆర్ తోని ఇంకొక గమ్మత్ ఏంటంటే కేసీఆర్ ఏం చేసిండు, అటు జార్ఖండ్ హేమంత్ సోరెన్ దగ్గరికి పోయిండు, హేమంత్ సోరెన్ పైన కేసులు అయినాయి. ఆదిత్య ఠాక్రే దగ్గరికి పోయిండు, ఎవరు శివసేన ఉద్ధవ్ ఠాక్రే దగ్గరికి పోయిండు, ఆయన ముఖ్యమంత్రి పదవి పార్టీ పోయింది. ఇక కేజ్రీవాల్ దగ్గరికి పోతే వాళ్ళు కేసీఆర్ లేకపోయారు, పంజాబ్ పోతే ఆడోళ్ళు ఏడి కొనబో కేసీఆర్ ఇవ్వాల్సి చేయి పట్టుకుంటే వాళ్ళ పని అయిపోయినట్టు. భస్మాసురా అస్తం అది కేసీఆర్ అస్తం. తెలంగాణ నేనందేళ్ల నుంచి పట్టిడు, తెలంగాణ కథం అయిపోయింది. ఇక అమెరికాలో కాల్పులు, ఏపీ స్టూడెంట్ మృతి. అమెరికాలో వడదెబ్బలతో చచ్చిపోయిన వాళ్ళ కంటే కాల్పులతో చచ్చిపోయిన వాళ్ళు ఎక్కువ ఉంటారు అనుకుంటా. రోజు అమెరికాలో కాల్పుల పంచాయతీ. అమెరికాలోని ఏపీ స్టూడెంట్ హత్యకు గురయ్యారు. పెట్రోల్ బంక్ లో పనిచేస్తున్న అతన్ని అర్ధరాత్రి దొంగతనానికి వచ్చిన ఓ దుండగుడు కాల్చి చంపిండట. అయ్యో ఆ ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బీజేపీదే గెలుపు దేశంలో, ఇప్పటికిప్పుడు లోక్సభ ఎన్నికలు జరిగితే మళ్ళీ బీజేపీదే అధికారం అని టైమ్స్ నౌ ఈటీజీ రీసెర్చ్ సర్వేలో వెల్లడైంది. బీజేపీ కూటమికి 292 నుంచి 338 సీట్లు వస్తాయని చెప్పి ఆ సంస్థ ప్రకటించింది అంటూ, ఇప్పటికిప్పుడు ఎన్నికలు వచ్చినా కేంద్ర స్థాయిలో బీజేపీ అధికారంలోకి వస్తుందని చెప్పి ఆ సర్వేలు చెప్తా ఉన్నాయట. ఇక మరి సర్వేలు ఎందుకు, సర్వేలే నిజమై ఉంటే ఇక ఎన్నికలు పెట్టుడు దేని. కానీ ఇక ఇంకొక వార్త చూస్తే ఏంది, డబుల్ ప్రింట్ వచ్చింది దీనిపైన, ఏదో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అట. గురుకులాల్లో ఖాళీగా ఉన్న పీజీటీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. 3 సొసైటీల పరిధిలోని 1276 పోస్టులను భర్తీ చేయనున్నట్టుగా బోర్డు వెల్లడించింది అంటూ ఒక వార్తను చూస్తా ఉన్నాం. ఇంకా టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజీ కేసులో మరో ఇద్దరు అరెస్ట్. మహబూబ్ నగర్ లో తండ్రి కొడుకులను అదుపులోకి తీసుకున్న సిట్ అధికారులు. కొడుకు జనార్దన్ కోసం ఏఈ పేపర్ కొన్న తండ్రి మైబయ్య 6 లక్షలకు బేరం, 2 లక్షల అడ్వాన్స్ చెల్లింపు. ఇప్పటి వరకు 19 అరెస్ట్ అంటూ, ఇందులో టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డిని ఒక్క నర చేస్తే మొత్తం లెక్క బయటకు వస్తుంది. ఆయన తప్పించి ఎంత బుడబుడ్డోళ్ళని బయటనా అంగట్లో దొరుకుతుంటే ఎందుకున్నారా, బాగా చెప్తా కొంటారు. టీఎస్పీఎస్సీలో పేపర్ లీకు పేపర్ను ఏది మార్కెట్లో దొరుకుతున్న పేపర్ను కొన్న వాళ్ళని అరెస్ట్ చేసిరు. పట్టబాటీలి దొంగతనంగా ఎమ్మెల్యేలను కొన్నటువంటి కేసీఆర్ తీసిపెట్టింది, గద్దె తేడా. టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజీ కేసు లింకులు బయటపడుతున్నాయి. ఈ కేసులో మరో ఇద్దరిని సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. ఏఈ పేపర్ కొనుగోలు చేసిన మహబూబ్ నగర్ జిల్లా గండీడ్ మండలం జంగారెడ్డిపల్లికి చెందిన మైబయ్య, అతని కొడుకు జనార్దన్ ను గురువారం అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్కు తరలించి శుక్రవారం నాంపల్లి కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. కోర్టు 14 రోజుల రిమాండ్ విధించగా నిందితులను చెంచల్ కూడా జైలుకు తరలించారని చెప్పి ఒక వార్త. ఏఈ సివిల్ ఎగ్జామ్స్ ఆన్లైన్ లోనే May 21-22 తేదీలో పరీక్షలు. టీఎస్పీఎస్సీ ఏముండదు, ఈ సిట్టు విచారణ అంత ఉద్దర అరెస్టులు చేస్తుంది, దాంతో ఈ సిట్టు గమ్మత్ చేసినట్టుంది. ఈ సిట్టుతో అయ్యేది కాదు, రాష్ట్ర ప్రభుత్వం విచారణ, రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మనుషులే దొంగతనం చేస్తే రాష్ట్ర ప్రభుత్వ పోలీసులు విచారణ చేస్తే లొడ్డపించి బయటపడుతుంది, ఏం రాదు ఇది. కాబట్టి ఈ సిట్టుతోని ఒరిగేది ఏం లేదు, ఈయన కొత్తగా వచ్చిప్పుడు దాన్ని మలిపేది ఏం లేదు. జనార్దన్ రెడ్డి అనేటువంటి ఒక దుర్మార్గుడు ఎవడైతే ఉన్నాడో, ఈ 30 లక్షల నిరుద్యోగుల రక్తం దాగినోడు, అతన్ని అరెస్ట్ చేస్తే లెక్క మొత్తం బయటకు వస్తుంది. ఇంకా ఆయన అరెస్ట్ చేయకుండా ఎంతమందిని చేసినా వేస్ట్ అది. ఇక కేసీఆర్ సోపతి వాటిని చెడిపోయిన వాళ్ళ జాబితా ఎట్లా ఉంటుందో ఒకసారి చూద్దాం పట్రి. అబద్ధం మాట్లాడితే, అబద్ధం నవ్వితే, అబద్ధం నడిస్తే ఎట్లుంటుందో దానికి ప్రతిరూపమే ముఖ్యమంత్రి కేసీఆర్. కేసీఆర్ నమ్మి చెడిపోలే, కేసీఆర్ను నమ్మి చెడిపోయిన వాళ్ళ లెక్క హనుమంతుని తోకంత అవుతుంది కావచ్చు. తెలంగాణ ఉద్యమం సురువుకాడికెళ్ళి మొదలు పెడితే ఇప్పటిదాకా కేసీఆర్ చేతుల దారుణంగా మోసపోయిన రాజకీయ నాయకుల జాబితా ఇగో ఇది. ముందుగాల టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మోసపోయిండు. డిప్యూటీ స్పీకర్ పదవిస్తే కాలదాన్ని సొంత కుంపటి రాజేసిండు కేసీఆర్. ఆ కుంపటి పేరే తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ. ఇక ఆ తర్వాత ఆల నరేంద్ర గారు తెలంగాణ సాధన సమితి పేరుతోనే ఆయన పార్టీ పెట్టుకుంటే పాపం ఆయనకు మాయమాటలు చెప్పి ఆయన పార్టీని తన పార్టీలో విలీనం చేసుకున్నాడు. ఇక నెక్స్ట్ గాదే ఇన్నయ్య,
పాపం తెలంగాణ కోసం కేసీఆర్ కంటే ముందుగాల సంధి తన్లాడుతున్న బిడ్డ ఆయన తోని అక్కర తీరంగానే పక్కకు పెట్టిండు రహమాన్ టిఆర్ఎస్ పార్టీకి ఇటుకలు వేర్చినోడు ఇప్పుడు ఆడున్నాడో తెలియదు చంద్రశేఖర్ కేసీఆర్ కంటే పెద్ద లీడర్ రా అన్న కలిసి పనిచేద్దామని ఎంట దింపుకున్నాడు మంటిలాగా అలిపిండు ఆ తర్వాత జిట్టబాలకృష్ణారెడ్డి పాపం ఉన్న ఆస్తులన్నీ తెలంగాణ ఉద్యమం కోసం దారపోసిండు ఆఖరికి టిక్కెట్లు ఇవ్వకుండా ఆయనంతలు ఆయనే బయటికి పోయేటట్టు చేసిండు కేకే మహేందర్ రెడ్డి సిరిసిల్లల గట్టి పట్టున్న నేత తన కొడుకు కేటీఆర్ను లీడర్ను చేస్తందుకు మహేందర్ రెడ్డి రాజకీయ జీవితంతోని ఆట ఆడుకున్నాడు కేసీఆర్ ఈయనైతే వలవల ఏడ్చుకుంటా పోయిండు టిఆర్ఎస్ భవన్ నుంచి రవీందర్ నాయక్ బంజారా గాంధీవే రవీందర్ అన్నా నువ్వని ఆకాశమంతా మీదికి లేవట్టి టికెట్ ఇవ్వకుండా కిందెత్తేసిండు ఏడేడు దోషల మన్నెత్తిపోసిండు కేసీఆర్ మీద రవీందర్ నాయక్ చెరుకు సుధాకర్ తెలంగాణ ఉద్యమంలో మొట్టమొదటిసారి పీడీ యాక్ట్ కింద అరెస్ట్ అయిన ఉద్యమకారుడు డాక్టర్ ఆయనకు టికెట్ ఇవ్వకుండా ఆగం చేసిండు కుడుదుల నగేష్ ఆలేరు ఎమ్మెల్యేగా గెలిచిన దళిత బిడ్డ ఆయన నోట్లే మన్నుపోసిండు విజయశాంతి షెల్లే షెల్లే అని తింపుకున్నాడు షెల్లె సీట్లకెళ్ళి తనే నిలబడ్డాడు షెల్లెను కట్టుబట్టలతోని బయటికి పంపించిండు పార్టీలకెళ్ళి తల్లి తెలంగాణ పార్టీని విలీనం చేసుకున్నాడు తెలంగాణ రాష్ట్రం ఇస్తే నా పార్టీని నీ పార్టీలకు కలిపేస్తా అని సోనియా గాంధీని నమ్మించి మోసం చేసిండు ఇదే కేసీఆర్ అటు జయశంకర్ సార్ కలలను మోసం చేసిండు తన ఇంటిని ఆఫీస్కి ఇచ్చిన కొండా లక్ష్మణ్ బాపూజీని కూడా పట్టవగటిలే మోసం చేసిండు కేసీఆర్ కేశవరావు జాదవ్ను శంకరగిరి మాన్యాలు పట్టించిండు ముఖ్యమంత్రి సీటు దగ్గరకు వస్తుందని తెలుసుకొని కోదండరామరెడ్డిని దూరం చేసిండు తెలంగాణ రాష్ట్రంలో దళిత ఉప ముఖ్యమంత్రి అని మురిసిన తాటికొండ రాజయ్యను అవమానించి క్యాబినెట్లకి తీసేసిండు తెలంగాణ ఉద్యమం కోసం మావోయిస్టు పార్టీ నిడిచిపెట్టి వచ్చిన సాంబశివుడు కోనాపూర్ రాముల కుటుంబాలను నిట్ట నిలువున ముంచిండు కడియం శ్రీహరి ఆయన ఉనికే లేకుండా చేసిండు నాయని నరసింహారెడ్డికి తెడ్డు చూపెట్టిండు వెంకటస్వామి కొడుకు వివేకును నమ్మించి రాజకీయ గొంతు కోసిండు రామునికి హనుమంతు లెక్క కేసీఆర్కు నేనని తిరిగిన రాముల నాయకును పార్టీలకేం సస్పెండ్ చేసిండు పాపం శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మకు టికెట్ ఇవ్వకుండా ఆగం చేసిండు కొండా మురళి దంపతులను కూడా ఆగమాగమే చేసిండు సోయం బాబురావు టికెట్ వేరేటోళ్ళకు అమ్ముకొని అట్లాగం చేసిండు చెరుకు ముత్యంరెడ్డికి ఏడు సేర్ల నీళ్లు దాపిండు ఎం సుదర్శన్ పతకే లేడు మాజీ ఎమ్మెల్యే సంతోష్రెడ్డి పని ఖతం చేసిండు మాజీ ఎంపీ నారాయణ రెడ్డి దుఖనం బంద్ చేసిండు భారత్ వాగ్మారే అనే టైనని ఆగం చేసిండు మందాడి సత్యనారాయణ రెడ్డి పత్తకే లేడు ఖమ్మంపాటి లక్ష్మారెడ్డి యాడున్నాడో తెలియదు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి కొమ్ములుగిరి చేసిండు బండారు శారారాణి బతుకుదెరువు తెరలు చేసిండు అచ్చ విద్యాసాగర్ ఆస్తులన్నీ అమ్ముకున్నాడు దొరవారజయంగా గుడిమల్ల రవికుమార్ చింతస్వామిలకు చింతన తప్ప మిగిలింది ఏమి లేదు మొలుగూరి భిక్షపతి ముఖమే బంగారమైంది నారాయణరావు పటేల్ చూద్దామన్నా కనిపిస్తలేడు ఎమ్మెల్బీ రాజేశ్వర్ ఇల్లే అమ్ముకున్నాడు మధుసూదన్ రెడ్డి మాజీ ఎంపీ మనీ లేకుండా చేసిండు అరవింద్ రెడ్డి జాడ భూతద్దంలు ఎతికినా దొరకలేదు కావేటి సమ్మయ్య కథ ఒడిచిపోయింది బొడిగె శోభక్కను బొనిగె విసికిండు నల్లాల ఓదేలు రాజకీయ జీవితం నల్లగా చేసిండు సోమారావు సత్యనారాయణ జీవితం తెరలు చేసిండు సీతారాం నాయకును అడవుల పాలు చేసిండు విశ్వేశ్వరరెడ్డికి పొమ్మన లేక పొగబెట్టిండు ఇట్లా కేసీఆర్ చేతుల మోసపోయిన వాళ్ళ లెక్క తీస్తే హనుమంతుని తోక కంటే ఎక్కువ అయ్యేటట్టుంది పాపం వీళ్ళ కష్టం మీద రాజకీయ ఇంటిని నిర్మించుకున్నాడు కేసీఆర్ ఇంతటి మోసకారి తెలంగాణ గడ్డ మీద తిరుగుతుంటే మా జాతి పిత అని చెప్పుక తిరిగే శంశాలకి ఈ ముచ్చట అంకితమిగ గది కథ. ఇంకా ఇంకా చాలా పెద్ద లిస్ట్ ఉంటుంది అన్నట్టు. వీళ్ళందరినీ ఎవరన్నా నడుగురు కేసీఆర్తో సోపతి ఎట్లుంటుందని. పెద్ద చీటరు, పెద్ద మోసకాడు. తెలంగాణలో వీళ్ళందరిని ముంచిండు. ఆ తర్వాత ఇప్పుడు కూడా చాలా మందిని ముంచిండు. ఇంకొక 40 మంది ఎమ్మెల్యేలను మోస్తారట, రెడీ అవుతుండవు. ఎప్పుడైనా కేసీఆర్ తన కుటుంబం తన రాజకీయం కోసం చేసిండు తప్ప ఇది ఒక రాష్ట్రాన్ని ఉద్ధరించే కార్యక్రమం కాదు. నిరుద్యోగ యువత రోడ్ల మీద పడి తిరుగుతూ ఉన్నది, నిరుద్యోగ యువత తాగుడుకు అలవాటు అయిపోతా ఉన్నది, ఎంతో మంది ఈ ఉద్యోగాలు రాక ఏం చేయాలని తెలియక పిచ్చి పిచ్చి చేస్తూ ఉన్నారు. నల్గొండ కాడిగో యువకుడు బ్యాగ్ పుస్తకాల బ్యాగ్ సంఘం ఇట్లా భుజానికి వేసుకొని ఏం చేస్తున్నాడు చూడండి. అట్లుంది పరిస్థితి అన్నట్టు. ఆ యువకుడు తాగింది కదా, ఆ పన్ను కట్టిండు ఇక బొరి అన్నట్టుగా. తెలంగాణ రాష్ట్రమే మొత్తం యువత అంతా తాగుడుకు అలవాటు అయిపోయింది. గాంజాయి డ్రగ్స్ కు మొత్తం రాష్ట్రమే నాశనం అయిపోయింది. కేసీఆర్ అనేటువంటి ఒక దుర్మార్గునికి అధికారం అప్ప చెప్తే ఏడుకొచ్చింది చూడరు తెలంగాణ రాష్ట్రం. ఇంకా మీ ఊర్లలో కూడా ఎవరైనా కేసీఆర్ నమ్మి మోసపోయిన వాళ్ళు ఉంటే కామెంట్ రూపంలో వాళ్ళని తెలియజేయండి, ఒకసారి నేను కూడా చూస్తా. మీ ఊర్లలో కూడా అంటే మీకు తెలిసిన చోట కూడా కేసీఆర్ ను నమ్మి మోసపోయిన వాళ్ళ జాబితా ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి దయచేసి.
పొంగులేటి జూపల్లి వీళ్ళు లేటెస్ట్ అన్న విజయరామారావు గారు. ఎస్ విజయరామారావు గారు కూడా సంగారెడ్డి కలెక్టర్ శరత్ అండ్ ఈజ్ నైసి పద్మపాటి విలేజ్ పంచాయత్ సెక్రటరీ ఈజ్ కరప్టెడ్ షీ కేమ్ టు సంగారెడ్డి ఫ్రమ్ అనదర్ డిస్ట్రిక్ట్ బోత్ ఆర్ లూటింగ్ పబ్లిక్ మనీ. ఓకే సంగారెడ్డి నుంచి ఇదే బంగారు తెలంగాణ అన్న బరాబర్. మీ ఊర్లలో మీ ఊర్లో కూడా కేసీఆర్ ను ఈటల రాజేందర్ అన్న ఆ తర్వాత కేసీఆర్ చదివిన కోర్సు పెట్టమని అంగుడికి చెప్పానా ఎంఎస్సి పొలిటికల్ సైన్స్ కావేటి సమ్మయ్య అగో నాది 27 గుంటల భూమి పోయిందని ఒక ఆయన పెట్టిండు కేసీఆర్ తెలంగాణనే మోసపోయింది. ఇగో ఇది తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ అనేటోడు చంద్రగ్రహణం లెక్క పట్టినట్టు పట్టిండు. ఆయిగా కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో శుక్రవారం బెంగళూరుకు వచ్చిన కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి సెల్ఫీ తీసుకున్న ఫోటోను ఇక్కడ చూస్తా ఉన్నాం. ఇక కంటోన్మెంట్ ఏరియాలో 5 రోడ్లు రీఓపెన్, రక్షణ శాఖ ఆదేశాలు, త్వరలోనే మరో రోడ్డు కూడా. కేంద్ర నిర్ణయంపై కంటోన్మెంట్ ప్రజల హర్షం వ్యక్తం చేస్తా ఉన్నారట. కంటోన్మెంట్ ప్రజలారా చాలా జాగ్రత్తగా ఉండండి. ఆడ ఎవరు ఆడు ఉన్నాడుగా గుండా, కంటోన్మెంట్ రౌడీ గుండా మన్నె కృషాంగాడు ఆడ పోటీ చేస్తా తిరుగుతా ఉన్నాడట. పొరపాటున కూడా వారిని కోటేశారు, వారిని కోటైతే ఓ రౌడీకి వేసినట్టే. సాయన్న కుటుంబానికి ఇయ్యారట, వానికి కావన్నట. వడ్ల కొనుగోలుకు 1277 సెంటర్లు, ఇప్పటికే 1.27 లక్షల టన్నుల ధాన్యం సేకరణ మంత్రి గంగుల నల్గొండ నిజామాబాద్ జిల్లాలో అధికంగా కొనుగోలు అంటూ ఈ 1277 సెంటర్లు చూపెట్టకే గంగుల కమలాకర్ అన్న. ఈ సెంటర్లు ఏడబెట్టి కేసీఆర్ వడ్లేడు అమ్ముతుండో చూపెట్టే అంతే. కేసీఆర్ ఆయన పామౌదులో వండిన వడ్లు ఏడమ్ముతుండో చూపెట్టు. ఆ లాభదాయకమైన సెంటర్లోనే తదిమ రైతులు కూడా అమ్ముకుంటారు. తెలవన్నా వద్దా ఇది. బాలుడిని చంపి బకెట్ లో కుక్కి హైదరాబాద్ లోని సనత్ నగర్ లో దారుణం. పిల్లాడి తండ్రితో ఆర్థిక వివాదాల కారణంగా మహిళ హిజ్రా ఇమ్రాన్ అట గొంతు నిర్మి హత్య. ఎముకలు విరిచి బకెట్ లో కుక్కి ప్లాస్టిక్ సంచిలో ప్యాకింగ్. ఆటో డ్రైవర్ సాయంతో నాలాలో డంపింగ్. సీసీ కెమెరాలో దొరికిన నిందితులు ఇద్దరు అరెస్ట్ అయ్యారట. బాలుని చంపి బకెట్ లో కుక్కి పెట్టినట. ఏం తమాషా ఇది, ఏం లెక్క. ఇక మెడికో ప్రీతిది ఆత్మహత్య, పోస్ట్ మార్టం. ఆహా ఇక ఇది చూసి ఎవరు మహమూద్ అలీ కుటుంబం మూమిటాకరో రంజాన్ కానుక అన్నట్టు. మహమ్మద్ అలీ కుటుంబానికి రంజాన్ కానుక, ఎందుకంటే మహమ్మద్ అలీ కుటుంబ సభ్యుడే, కుటుంబానికి బంధువే కదా ప్రీతి కేసులో ఉన్నాడు. ఇలా మహమ్మద్ అలీ కుటుంబానికి పోలీసులు రంజాన్ కానుక ఇచ్చారు. పోస్ట్ మార్టం రిపోర్ట్ లో డెత్ డ్యూ టు పాయిజన్ అని తేలింది. వరంగల్ సిపి రంగనాథ్ సక్సినైల్ కోజిన్ ఇంజెక్షన్ తీసుకోవడం వల్లే మృతి. ప్రీతి చావుకు ప్రధాన కారణం డాక్టర్ సాయి. వారం రోజుల్లో ఛార్జ్ షీట్ వేస్తామని చెప్పి సిపి వెల్లడించాడు. అయితే విషయం ఏంటంటే ఇక్కడ రంగనాథ్ గారు చాకచక్యంగా తప్పించుకున్నాడు. ప్రీతి సావుకు ప్రధాన కారణం డాక్టర్ సైఫ్. సైఫ్ ఎవరు? మహమ్మద్ అలీ చుట్టం ప్రధాన కారణం అని ఇటు చెప్తూనే ఆమె ఆత్మహత్య అని చెప్పి చెప్పుకొచ్చిండు. 306 ఉండాలి వారి మీద, మరి పెట్టిన ఏమో చూడాలి. కాకతీయ మెడికల్ కాలేజ్ పీజీ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ ధరావత్ ప్రీతి ఆత్మహత్య చేసుకునేది చనిపోయినట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవి రంగనాథ్ చెప్పారు. మెడికో ప్రీతి మృతి కేసుపై శుక్రవారం వరంగల్ పోలీస్ కమిషనరేట్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రీతి మరణానికి సంబంధించిన పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిందని, అందులో డెత్ డ్యూ టు పాయిజన్ అని తేలినట్లు వెల్లడించారు. పోలీసుల విచారణలో దాదాపు అదే విషయం తేలిందని చెప్పి చెప్తా ఉన్నారు. ఇంకా ప్రైవేట్ జెట్టి కోసం పేదల బోట్లపై నిషేధం. కృష్ణాలో మరో బోట్లకు పర్మిషన్ ఇవ్వని సర్కార్, 1000 కుటుంబాల ఉపాధికి దెబ్బ, 3 నెలలుగా ఆకలి కేకలు. ఇగో కృష్ణా నదిలో భారీ వాహనాలు యంత్రాలను తరలిస్తున్న జెట్టి. తెలంగాణలో ఏపీ భారీ ప్రాజెక్టులు నిర్మిస్తున్న ఓ కంపెనీకి చెందిన జెట్టీలు ఏ ఆటంకం లేకుండా కృష్ణానదిలో తిరిగేందుకు రాష్ట్ర ప్రభుత్వం అధికారులు చెంచులు మత్స్యకారులు పుట్టగొడుతున్నారు. కృష్ణా తీర గ్రామాలకు చెందిన సుమారు 1000 కుటుంబాలు నదిలో మరబోట్ల ద్వారా జనాన్ని సరుకులు రవాణా చేస్తూ చేపలు పడుతూ ఉపాధి పొందేవి. మొదట్లో జెట్టీల వల్ల తమ వలలు తెగిపోతున్నాయని మత్స్యకారులు ఫిర్యాదు చేస్తే పట్టించుకున్న ఆఫీసర్లు ఏపీ తెలంగాణ బోటుని నిర్వాహకుల మధ్య జరిగిన చిన్న తగాదాను సాకులుగా చూపి మర బోట్లకు ఏకంగా పర్మిషన్ రద్దు చేసి తిరగనివ్వడం లేదని చెప్పి అక్కడ ఎవరు కడతా ఉన్నారు ఏపీలో అటు సైడ్ ప్రాజెక్టులు,
మెగా ఇంజనీరింగ్ కంపెనీ కడతా ఉంది. ఆ సమాంతరలు ఇస్తేందుకు జెట్టీలు వాడుతా ఉన్నారు, కానీ ఇక్కడ పేదవాడు బతకడానికి లేదనేది ఈ వార్త. మా పొట్ట కొట్టొద్దు కృష్ణమ్మ, మా అమ్మ ఆ తల్లిని నమ్ముకునే 20 ఏళ్లుగా బతుకుతున్నాం. తెలంగాణ నుంచి బోట్లు తిప్పొద్దని ఏపీ ఆఫీసర్లు కండిషన్ పెట్టారు. దాదాపు 1000 కుటుంబాలు దీనిపై ఆధారపడి బతుకుతున్నాయని చెప్పి నాగర్ కర్నూలు చెందినటువంటి వెంకట నరసింహ అంటా ఉన్నాడు. ఈడ చూడు, ఇవని ప్రయోజనానికి పేదోడి ప్రయోజనం ఎక్కడ కనిపించదు మనకు. ఇది దిశ ఆంధ్రజ్యోతి, నువ్వు వచ్చినావేమో ఆంధ్రజ్యోతి, రైట్గా ఆంధ్రజ్యోతి పేపర్ కనుక చూస్తే, ఆంధ్రజ్యోతిలో ఉన్న వార్తలు చూస్తే, గొంతు పిసికి చంపి ముక్కలుగా నరికి సనత్ నగర్ లో 8 ఏళ్ల బాలుడి దారుణ హత్య. బాలుడి తండ్రిపై కసితో హిజ్రా దారుణమాట. అబ్బా, అప్పు తీర్చాలంటూ ఒత్తిడి చేయడంతో ఆటో డ్రైవర్ సాయంతో శరీర భాగాలు నాలలోకి విసిరి వేసిందట. ఏం హత్యలు ఇది, ఏం రాష్ట్రం, ఏం లెక్క. ఆ ఉత్తర్వు దారుణం, ఆమోదయోగ్యం కాదు. తెలంగాణ హైకోర్టు ఆదేశాలపై సుప్రీం తీవ్ర వ్యాఖ్యలు. అవినాష్ బెయిల్ పిటిషన్, ఈ అవినాష్ బెయిల్ పిటిషన్, ఇది ఆంధ్రప్రదేశ్ దా పేపరు, నిజామాబాద్. ఈ అవినాష్ బెయిల్ పిటిషన్ పంచాయతీ మనకి ఎందుక ఇంత పెద్దది. ఇది వార్త. చంద్రబాబు కాన్వాయ్ పై దాడి. ఏపీలోని ఎర్రగొండపాలెంలో వైసీపీ అరాచకం. రోడ్ షో అడ్డుకునేందుకు రాళ్ల దాడి వ్యూహం. దగ్గరుండి మరీ ఉసిగొలిపిన మంత్రి సురేష్. కమాండెంట్ కు ఇద్దరు కార్యకర్తలకు గాయాలంటూ ఒక వార్తను చూస్తా ఉన్నాం. ఇక ఏది, ఆయనను అరెస్ట్ చేయొద్దని వీళ్ళు, అరెస్ట్ చేయాలని వాళ్ళు. ₹40 కోట్ల ప్రశ్న అన్నట. సుప్రీంకోర్టు స్టే దీనిపైనే ఇచ్చిందట. సిబిఐ ఇప్పటికే సిఆర్పిసి సెక్షన్ 160 కింద సమాన్ చేసిన నేపథ్యంలో ఈ నెల 19 నుంచి 25వ తేదీ వరకు ప్రతిరోజు ఉదయం 10:30 అవినాష్ రెడ్డి సిబిఐ విచారణకు హాజరు కావాలి. ప్రశ్నలు సమాధానాలు రాతపూర్వకంగా లేదా ప్రింట్ రూపంలో ఉండాలి. అవినాష్ రెడ్డికి ప్రశ్నావళి అందించవచ్చు. సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకు విచారణ ఆడియో వీడియో రికార్డ్ చేయాలి. అవినాష్ రెడ్డిని ప్రశ్నించిన తర్వాత సిబిఐ ఇచ్చే నివేదిక ఆధారంగా 25న తదుపరి ఉత్తర్వులు జారీ చేస్తాము. ఆలోగా అవినాష్ రెడ్డికి అరెస్టు చేయరాదని చెప్పి ఒక వార్త చూస్తాను. ఇది తెలంగాణ పంచాయతీ కాదు, ఇది ఏపీ పంచాయతీ. సింగరేణి పుట్టకి ఇప్పుడు ఏం చేసారు, అధికారంలో ఉన్నామని అరాచకాలు చేశారు. అక్కడ కూడా చెప్తే ఇక్కడ ఏమైంది, అక్కడికి 80 నాడు చిక్కిపోవాల్సిందే. అధికారం ఉంది కదా అని రెచ్చిపోయి మేము ఎట్లా చేసినా నడుస్తుంది అనుకుంటే మీరు నడవది కాదు. నేను చెప్తున్నా కదా, చాలా మంది ఎవడెవడైతే కేసీఆర్ తొత్తులుగా వ్యవహరించి క్యూ న్యూస్ ని ఇబ్బంది పెట్టాలని చూసిరో వాళ్ళ యూనిఫామ్లు పోవడం 100% ఖాయం. ఆ రోజు వస్తుంది, ఖచ్చితంగా తెస్తాం. ఇక మెడికో ప్రీతిది ఆత్మహత్య. శరీరంలో ఫెంటానిల్ పోస్ట్మార్టం రిపోర్ట్. ఆమె ఆత్మహత్యకు సైఫే కారణం. త్వరలోనే ఛార్జ్షీటు వరంగల్ సిపి రంగనా చెప్తున్నటువంటి మాట. ఇక సింగరేణి పుట్టికి సర్కారు తూట్లు. అదో బకాయిలు చెల్లించకపోవడంతో మురుగుతున్న సంస్థ. బొగ్గు విద్యుత్కు కట్టాల్సిన 19,492 కోట్లు, కరెంటుకు చెల్లించాల్సిందే 17,571 కోట్లు. 2 యూనిట్ల నుంచి 1200 మెగావాట్ల ఉత్పత్తి విద్యుత్ ఉత్పత్తి. ఆ రెండింటికి ఏర్పాటుకు 6,000 కోట్ల అప్పు. మరో 800 మెగావాట్ల యూనిట్ ఏర్పాటుకు యత్నాలు. దానికి మరో 6,500 కోట్ల అప్పు తెచ్చే యోచన. సర్కార్ తీరు ఇలాగే ఉంటే సింగరేణికి వైజాగ్ స్టీల్ గతే. సింగరేణి పరిస్థితి ఎడికి తెచ్చింది చూడు. సింగరేణి కార్మిక సోదరులారా, ఈ కార్మిక ఎన్నికలలో మళ్ళెవడన ఈ సింగరేణి బొగ్గు గని కార్మిక సంఘం, తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం అని ఎవడన్నా వస్తే, ఆ గులాబీ కండు వేసుకొని వస్తే ఏం చేసిందన్నా సింగరేణి కేసీఆర్ ముఖ్యమంత్రి కాకముందుకు కలకల్లాడింది. నేను పైసలు చేతులుండే జేవులుండే మొత్తం సింగరేణి పని చేసుకొచ్చిండు. ఇంకా 4 రోజులలో సింగరేణి కథం అయిపోతుంది, సింగరేణి ఉండేది అని చెప్పుకోవాలి. అంతే, మొత్తం దోపిడేనాయ కుటుంబం అంతా. ఇక చర్చకు సిద్ధమా, సింగరేణిని ప్రైవేటీకరిస్తోంది రాష్ట్రమా కేంద్రమా? సీఎం కేసీఆర్ కు బీజేపీ నేత ఈటల సవాల్. వైజాగ్ స్టీల్ ప్లాంట్ కొంటామంటూ డ్రామాలు. తొలుత టీఎస్ఆర్టీని కాపాడనని చెప్పి ఎద్దేవా చేసింది. అయ్యా, ఈ ఏట్లరాయి దియలేనోడు కూట్లరాయి దియలేనోడు ఏటిరాయి దియబోయిందట. గమ్మది ముచ్చట ఏంటంటే, ఈయనకే అంగిరాగు చక్కగా లేదు, ఈయన పోయి ఇంకా దానికి వైజాగ్ స్టీల్ ను కొత్తగా కొత్త బట్టలు కొట్టిస్తా అని చెప్పి కేసీఆర్ అంటా ఉండు. ఈ వాస్తవాన్ని కూడా ఇక్కడ సింగరేణి ప్రజలారా, మిగతా ప్రజలు కూడా గమనించాలి. కేసీఆర్ అండ్ బ్యాచ్ ఏమంటా ఉందంటే, సింగరేణిని ప్రైవేటీకరించడానికి కేంద్రం కసరత్తు చేస్తుందని చెప్తాడు. కేంద్రం వాటా 49%, రాష్ట్ర ప్రభుత్వ వాటా 51%. 51 పెద్దోడా 49 పెద్దోడా,
ఈ 51% అనేది ఎందుకు ఉంది అనేది ఒకసారి మనం ఆలోచన చేయాలి. 51 అనేది ఎందుకు ఉందంటే, ఒకటి ఎందుకు ఎక్కువ ఉందంటే, అధికారాలు నిర్ణయాలన్నీ రాష్ట్ర ప్రభుత్వం చేసేటట్టు ఉంటుంది. మరి కేసీఆర్ ఇప్పుడు సింగరేణి కార్మికులకు బోనస్ ప్రకటిస్తారు, మరి కేంద్రం ప్రకటిస్తలేదు ఎందుకు, నువ్వే ఎందుకు ప్రకటిస్తున్నావు అంటే, ఇది రాష్ట్ర ప్రభుత్వం అజమాయిషిలో ఉంది కాబట్టి దాన్ని ప్రైవేటీకరించాలన్నా మూసేయాలన్నా దాన్ని నాశనం చేయాలన్నా కేసీఆరే చేయాలి, ఇది కేంద్ర ప్రభుత్వం చేసేది కాదు. ఈటల రాజేందర్ సవాల్ కరెక్ట్. వైజాగ్ స్టీల్ ప్లాంట్ కొంటామంటూ డ్రామాలు, తొలుత టీఎస్ఆర్టీసీని కాపాడాలనే నిర్దేశం. ఆర్టీసీ పని అయిపోయింది, తర్వాత సింగరేణి పని అయిపోయింది, షుగర్ ఫ్యాక్టరీ పని అయిపోయింది, డిబిఆర్ మిల్ పని అయిపోయింది, మొత్తం మనకు తెలంగాణ ఉద్యమంలో మనకు ఏ కలర్ సీమ చూపెట్టలే. ఇవన్నీ తెలుసుకుంటే ఏమో అని అనుకున్నాం, తెలుసుకుంటూ గెలుచుకుంటు కాదు. ఇంకా అజామాబాద్ ఇండస్ట్రియల్ ఏరియా ఉంది కదా, ఆ భూములు అమ్ముతాడట కేసీఆర్. ఏది ఆ వజీర్ సుల్తాన్ టుబాకో కంపెనీ, ఆ తర్వాత చార్మినార్ కంపెనీ ఉన్నాయి కదా, ఆ కంపెనీలన్నీ అమ్మేస్తారట, ఆ భూములన్నీ అమ్ముతాడట కేసీఆర్. ఇప్పుడు వాళ్ళు అమ్మితే తప్ప ఇప్పుడు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు, గిడి తెచ్చిన కథ, తలే అమ్మి చెప్పులు కొనే కార్యక్రమం అయింది. ఇక అప్పుల ఊపిలో ఆదాయ వనరులు పెరిగినా ఆర్టీసీది గడ్డు స్థితే. 10,000 కోట్లకు చేరువలో బకాయిలు, ఏటా 1,000 కోట్లు కేటాయిస్తామని 2019లో ప్రకటించిన బాతాల పోచేటి. ఈ కేజీఆర్ మాటలు నమ్ముతారన్న, రామలవారికి 100 కోట్లు ఇస్తాను ఎగనామా పెట్టించినోడు ఆర్టీసీని ఊపుకుంటాడు. 2019లో ప్రకటించిన బాతాల పోచేటి 3,325 కోట్లు మాత్రమే విడుదల. ఛార్జీలు రాయితీలు చెల్లించని సర్కార్, ఏటేటా పెరిగిపోతున్న బకాయిలు, బ్యాంకు రుణాల కోసం ఎదురు చూపు, ఆర్టీసీపై వరుస కథనాలు అయిపోతా ఉంది. ఏది ఆంధ్రజ్యోతి దినపత్రిక. ఇక కేసీఆర్ నమ్ముకుంటే ఆర్టీసీ పరిగిట్ల అయిపోయింది. ఆర్టీసీ వాళ్ళ ఉద్యమం చిన్న ఉద్యమమేనా, తెలంగాణ వస్తే ఎట్లుంటది అనుకున్నారంటే, ఆర్టీసీలో ఫస్ట్ యూనియన్లు లేకుండా కట్ చేసిండు, మొత్తం యూనియన్లను నాశనం చేసిండు, వాళ్ళు సమ్మె చేసినట్టు చేసిండు, ఆర్టీసీ బంధులే నిర్వహించారు, వాళ్ళ సొంచెండ పెట్టిండు, ప్రగతి భవన్ తీసుకుపోయి పువ్వు పెట్టిండు. హే ఆర్టీసీ అద్భుతంగా దాని అయ్యి వస్తుంది, నేను చూపిస్తాను. ఏతులు కొట్టిండు, అవతల పడ్డాడు. ఆర్టీసీ కార్మికులారా, సింగరేణి కార్మికులారా, ఒకసారి ఆలోచన చేయరు. కేసీఆర్ అనేటువంటి వ్యక్తి చాలా దుర్మార్గమైన వ్యక్తి, ఒక చీటర్. ఆయన జీవితమే ఒక చీటింగ్ నుంచి వచ్చింది, ఆ చీటింగ్ పరంపర మీ అందరికి తెలుసు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కేసీఆర్ అనేటోనికి మళ్ళొక్కసారి ఓటేయకండి, మీ బిడ్డల భవిష్యత్తును నాశనం చేసుకోకండి. ఇక ఆర్టీసీ వరుస కథనాలు ఎట్లుంటే చూడాలిగో, 10,000 కోట్లకు చేరువలో బకాయి, 10,000 కోట్ల అప్పులలోకి చేరిపోయిందట ఆర్టీసీ. అయితే ఇప్పుడు ఏం చెప్పిండంటే, ఇక కథ ఏంటంటే, ఆర్మూరు బస్ స్టాండ్ జీవన్ రెడ్డికి ఇచ్చినట్టుగా మొత్తానికి ఆర్టీసీ ఆస్తుల మీద పడ్డాడు ఇప్పుడు కాక. ఆర్టీసీ ఆస్తులు అమ్మాలి, ఇవ్వమ్మాలి, అవ్వమ్మాలి, ఇంకా నయం. చెర్లపల్లి జైలు కాడ ఓపెన్ ఎయిర్ జైలు 160 ఎకరాలు ఉన్నట్టుంది, మరి దాని మీద మనకి కన్ను వల్లేదేమో, ఉంచే ఈ పాటి కథం చేసు. గాడి తప్పిన ప్రోటోకాల్, ఏపీ ఎమ్మెల్సీ షేక్ సాబ్జీపై కేసు. నకిలీ కార్డులతో శ్రీవారి దర్శనానికట, 14 మంది ప్రోటోకాల్ దర్శనం కోసం టీటీడీకి లేక, 6 గురితోనే క్యూ లైన్ లోకి ఎమ్మెల్సీ సాబ్జీ డ్రైవర్ ఖాతాలో 1,00,000 జమ, అందరినీ పోలీసులకు అప్పగించిన విజిలెన్స్ కేసు నమోదట. అదో ఏపీ ఎమ్మెల్సీ షేక్ సాబ్జీపై కేసు అయిందట. బ్లూటిక్ పాయే, జగన్, పవన్, బాబు సహా పలువురి ఖాతాలకు తొలగించిన ట్విట్టర్. ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మంది సెలబ్రిటీల ఖాతాలకు టిక్ మాయం. ఏప్రిల్ 20 నుంచి నెలకు $8 చెల్లించే వారికే బ్లూటిక్ అన్న మస్క్. కొంతమందికి మినహాయింపు వారి కోసం తానే కడుతున్నట్టుగా వెల్లడి చేసిండట ఆయన. ఈ బ్లూటిక్ ఏందో, రైట్ టిక్ ఏందో, అపార నష్టం. అకాల వర్షానికి పలు జిల్లాల్లో తీవ్రంగా దెబ్బతిన్న పంటలు, తడిసిన ధాన్యం, పసుపు, కూలిన పాలి హౌజులు, నేడు రేపు వర్షాలంటూ. ఇగో వాళ్ళ పరిస్థితి చూడు, ఇగో రైతుల పరిస్థితి గిట్లుంది. 5,000 రూపాయలు ఇచ్చిన మా పెద్ద కొడుకు కేసీఆర్ అని వస్తాడు. పెద్ద కొడుకు మీ తలగోరి పడుతుండు, తెలంగాణ రాష్ట్రం తలగోరి పట్టి కూర్చున్నాడు కాక. సూడాన్ నుంచి మనోళ్లను తరలించండి, అంతర్యుద్ధం ముదరక ముందే భారతీయుల రక్షణ కదలండి, దౌత్యాధికారులకు ప్రధాని ఆదేశాలు జారీ చేసినట్టు సుడాన్ లో ఆడ పంచాయతీలు జరుగుతున్నాయట. భారత్ లో దాడులు చేస్తాం, హతికత్యకు ప్రతీకారం తప్పదు, ఆల్ ఖైదా హెచ్చరికలు, అతిక్ అశ్రఫ్ అమర వీరులన్న సంస్థనట. అమ్మ కొడుకు వీళ్ళు పక్కనే ఐఎస్ఐ తీవ్రవాదులతో కలిసే ఉన్నారు వీళ్ళు దొంగలు. సో ఇది ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి వార్తలు. ఒకసారిగా శనార్తి తెలంగాణ, శనార్తి తెలంగాణ దినపత్రికలో ఉన్నటువంటి వార్తలను ఒకసారి చూద్దాంగా. ఇక చూడరుగా శనార్తి తెలంగాణ క్యూ గ్రూప్ మీడియా .com లేదంటే శనార్తి తెలంగాణ .com లో మీరు ఈ పేపర్ను చూడొచ్చు.
జగిత్యాల ఘోర రోడ్డు ప్రమాదం ఎదురే జగిత్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం ఎదురెదురుగా వస్తున్న లారీ బస్సుకి డ్రైవర్ అక్కడికక్కడికే దుర్మరణం, 30 మందికి తీవ్ర గాయాలు, 4 పరిస్థితి విషయం. రోడ్డు మీద కూలిన చెట్టే ప్రధాన ప్రమాదానికి కారణం అని చెప్పి, అయ్యో పాపం యాక్సిడెంట్ గట్టినే ఇదిగా జగిత్య, అయ్యో కొండగట్టు యాక్సిడెంట్ గురించి అయితే మనం చెప్పేది లేదు, అది మర్చిపోని కళ, పీడ కళ. పంచాయతీల అరిగోస, పాస్ కాని జీపీ చెక్కులు, చెక్కులే పాస్ అయితే లేవట. సర్కార్ తీరుపై సర్పంచ్ల గరం. ఫైనాన్స్ కమిషన్ నిధులు ఆపడంపై మండిపాటు, ఎస్టీఓ ఫ్రీజింగ్లపై ఆగ్రహం. చాలా జీపీల్లో కార్మికుల జీతాల కటకటే, కుటుంబ పోషణ కరువై కార్మికుల అవస్థలు. అప్పుల పాలవుతున్న సర్పంచులు రాజీనామాల దిశగా సర్పంచులు చూస్తా ఉన్నారంటే, ఎన్నికల వేళ కాకు సర్పంచుల సెగ. అయ్యో సర్పంచుల పరిస్థితి ఎట్లుంటుండే ఒకప్పుడు రాష్ట్రంలో, ఇప్పుడు ఎట్లయింది సర్పంచ్ అంటే? సర్పంచులందరు ఇప్పుడు ఎవడు సర్పంచ్ పోటీ చేయమంటే పోటీ చేసేటోడు లేడు, గట్ట తయారు చేసేడు. కేసీఆర్ కేసీఆర్ కు పని ఏదో ఏదో షోలో చూసిన పని మంత్రుడు ఎట్లుండాలన్నట్ట అంటే, అన్న నేను చేసుకుంటే తీయను ఊకు అని తడి చేయాలన్నట గట్టుంటదట కేసీఆర్ పరేపై చెప్తే. సర్పంచ్ సోదరులారా, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సర్పంచులారా, ఒకప్పుడు మీ బతికి ఎట్లుంటుండే, కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత మీ బతికి ఎట్లయింది, ఒక్కసారి గుండె మీద చేసుకొని ఆలోచన చేసుకోండి. కేసీఆర్ అనేటువంటి వ్యక్తికి ఇంకొకసారి ఓటేయమని మీరు ప్రజలకు చెప్తే అంతకుమించిన పాపం ఇంకొకటి లేదుగా. సర్పంచుల పరిస్థితి చూడు, దేశానికి గ్రామాలే పట్టుకోమలు, మన రాష్ట్రానికే కోటర సీసులే పట్టుకోమలు. దేశం పోయి పోయింది చాలా రోజులే. పల్లె సీమలు బాగుపడితేనే దేశం బాగుపడుతుంది, గ్రామ స్వరాజ్యమే దేశ స్వరాజ్యంగా భావించాలి, ఇది మన జాతిపిత మహాత్మా గాంధీ చెప్పిన విలువైన ముచ్చట్లు. ఆ గాంధీయేమో తాగాడు, మన బ్రాంధీయేమో అది ఇచ్చిపెట్టాడు. ఇంకా మా గాంధీకి కేసీఆర్ కథకు ఎప్పుడు పోల్చకూడదు. సుడాన్ లో భారతీయుల ఆర్తనాదాలు, ఆ దేశంలో సైనికులు పారామిలిటరీ మధ్య వైరం, ప్రాణాలు కోల్పోతున్న వందలాది మంది ప్రజలు, ప్రధాని మోడీ అత్యవసర సమావేశం, మనవులందరినీ వెంటనే రప్పించాలని చెప్పి ఆదేశాలు జారీ చేసినట. ఇక రేపు రాష్ట్రానికి అమిత్ షా, ఆదివారం తెలంగాణలో కేంద్ర మంత్రి పర్యటన, టూర్ షెడ్యూల్ ఖరారు చేసిన పార్టీ కార్యాలయం. సాయంత్రం 3:30కి ప్రత్యేక విమానంలో శంషాబాద్ రాక చెవెళ్లలో పార్లమెంటరీ ప్రవాస యోజన సమావేశం నిర్వహించబోతా ఉన్నారట, భారీ దిశగా ఏర్పాటు చేస్తా ఉన్నారు దీనికి సంబంధించి. ఇక రిషికి గట్టి ఎదురు దెబ్బ. అయితే ఈ విషయం ఏంటంటే, దీన్ని ఒకసారి మనం విశ్లేషించుకుంటే, అంటే నా అంచనా ప్రకారం అమిత్ షా ఇప్పుడు ఎందుకు వస్తా ఉన్నాడు అనేది ఒకసారి అనుకుంటే, ఒకవేళ పొంగులేటి శ్రీనివాస రెడ్డి గనుక, లేకపోతే జూపల్లి కృష్ణారావు గనుక కాంగ్రెస్ పార్టీ వైపు పోయి, అంటే బీజేపీకి దూరంగానే ఉన్నట్టుగా తెలుస్తా ఉంది నాకున్నటువంటి అంచనా ప్రకారం, పొంగులేటి సీనన్న లేకపోతే జూపల్లి కృష్ణారావు వీళ్ళు అంటే ఇంకా నిర్ణయం తీసుకోలేదు కానీ బీజేపీకి కొంత అంటిముట్టనట్టుగానే ఉన్నట్టుగా కనిపిస్తా ఉంది. నిన్న వాస్తవానికి మా భేటీ కూడా జరిగింది, సీనన్నతోటి ఒక సుదీర్ఘమైనటువంటి ఒక చర్చ జరిగింది. అయితే విషయం ఏంటంటే, పొంగులేటి సీనన్న గనక, సీనన్న జూపల్లి కృష్ణారావు అన్న లేకపోతే ఇంకా చాలా మంది టీఆర్ఎస్ నుంచి సస్పెండ్ అయిన కేసీఆర్ చేతిలో మోసపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు కాంగ్రెస్ కు పోయిరనుకో, వలసలు కాంగ్రెస్ వైపు పెరిగే అవకాశం ఉంటుంది. దీన్ని నివారించాలంటే ఒక పెద్ద కార్యక్రమం జరగాలని అమిత్ షా గారు వస్తున్నట్టుగా నాకు అనిపిస్తా ఉన్నది, నా వ్యక్తిగతమైన అభిప్రాయం అది. రిషికి గట్టి ఎదురు దెబ్బ, బ్రిటన్ ఉప ప్రధాని రాజీనామా, డొమినిక్ పై కొంత కాలంగా వేధింపుల ఆరోపణలు వస్తా ఉన్నాయట. అగో రిషి సునక్ ఉన్నాడు కదా, అలా బ్రిటన్ ఉప ప్రధాని రాజీనామా చేసినట, వేధింపుల ఆరోపణల నేపథ్యంలో. ఇక షిర్డీ సాయిబాబా డబ్బులు తీసుకోం, బ్యాంకులు సంచలన నిర్ణయం, నాణేలు తీసుకోవడానికి ప్లేస్ లేదని కొర్రీలు, ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్న నిర్వహణ. షిర్డీ సాయిబాబా వాస్తవానికి కూడా ఇప్పుడు సాయిబాబా జ్యోతిరావు పూలే కంటే ఒక 8 ఏళ్ళు ఏమో చిన్నవాడు. సాయిబాబాకు కోట్లాది మంది భక్తులు ఉంటారు, ఆ భక్తులను తెచ్చేటువంటి కానుకలు చిల్లరో రూపాయో రుణమో ఉంటే అవి తీసుకోపోయి బ్యాంకులో జమ చేస్తే బ్యాంకు వాళ్ళు మేము తీసుకోమని అంటారట. బ్యాంకులు అన్ని తీసుకోవాలి, చిరిగిన నోట్ల కాడి నుంచి తీసుకోవాలి బ్యాంకుల. ఇక హైదరాబాద్ పై చెన్నై గెలుపు, పాకులో చెలరేగిన చెన్నై బౌలర్లరా, చెపాకులో చెలరేగిన చెన్నై బౌలర్లు, 134 పరుగులు మాత్రమే చేసిన రైజర్స్, ఈజీగా ఊదేసిన ధోని సేన, 7 వికెట్ల తేడాతో ఘన విజయం అంటూ ఒక వార్తను చూస్తాను. ఈ వీక్ ఉంది చాలా, ఈ సన్ రైజర్స్ టీం చాలా వీక్ ఉంది. ఇక సర్కార్ దిద్దుబాటు చర్యలు, టీఎస్పీఎస్సీలో అదనపు కార్యదర్శిగా బిఎం సంతోష్, కంట్రోలర్ అండ్ ఎగ్జామినేషన్ బాధ్యతలు ఇస్తూ ఉత్తర్వులు, మరో 10 కొత్త పోస్టులకు అనుమతి, పేపర్ల లీకేజీపై తిరగబడుతున్న విపక్షాలు
నిరుద్యోగులు కేసులో తాజాగా మరో ఇద్దరి అరెస్ట్ అంటూ ఒక వార్త. ఇది ముంగడిపోయే కార్యక్రమం కాదు టీఎస్పీఎస్సీది. టీఎస్పీఎస్సీ అనేటువంటి పాటను గట్టిగా తీస్తే సిట్టు కలవకుంట పాట పాడుతుంది. ప్రశ్న పత్రాలు ఎందుకు లీక్ అవుతున్నాయి, ఎందుకు లీక్ అవుతున్నాయి ప్రశ్న పత్రాలు, అవిటికి కాళ్ళు రెక్కలు వచ్చి ఆ కంప్యూటర్లకి బయటకు వచ్చి అటు వెళ్ళిపోతున్నాయి. ఎందుకు లీక్ అయితే ప్రశ్న పత్రాలు, రాష్ట్ర సర్కార్ సమాధానం చెప్పాలి హైకోర్టుకు. ప్రశ్న పత్రాలు ఎందుకు లీక్ అయితే, మరి సేమ్ జీవోలు ఎందుకు దాచిపెట్టబడుతున్నాయి? ఒక్క జీవో కూడా రిలీజ్, 70,000 జీవోలు దాచిపెట్టిండు కదా కేసీఆర్, మరి ఈ ప్రశ్న పత్రాలను ఎందుకు దాచిపెట్టలేకపోతుండు జీవోల యొక్క? అంటే ఇది కేసీఆర్ చేతుల్లోనే ఉంటది. ప్రశ్నించిన తెలంగాణ హైకోర్టు, బండి సంజయ్ పిటిషన్ పై విచారణ రాష్ట్ర ప్రభుత్వానికి హెడ్ మాస్టర్కు నోటీసులు, తదుపరి విచారణ జూన్ 16 వాయిదా వేసింది. ప్రశ్న పత్రాలు ఎందుకు లీక్ అయ్యాయి అంటే మాకేం తెలుసు అండి అటు కేసీఆర్. అన్యాయం. కాంగ్రెస్ బెటర్ పొంగులేటికి జగన్ సూచన, బట్టి వీరయ్య నియోజకవర్గాలు మినహా మిగిలినవి ఇచ్చేందుకు అస్తం ఓకే, 10కి 10 ఇచ్చేందుకు బీజేపీ రెడీ, జగన్ సలహాతోటి పొంగులేటి అడుగులు చేయి గుర్తు వైపు అని చెప్పి ఒక వార్త. ఇది క్వశ్చన్ మార్క్ తో కథనాన్ని మనం చూడొచ్చు. బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఏ పార్టీలో చేరాలో ఇంకా నిర్ణయించుకోలేదు. ఆయన బీజేపీ వైపు మొగ్గు చూపినట్టు కనిపిస్తోంది. అయితే పొంగులేటి ఏ పార్టీలో చేరాలన్నా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అనుమతి కావాలి. ఎందుకంటే తెలంగాణ రాజకీయాల్లో తన మనిషిగా పొంగులేటికి గుర్తింపు ఇస్తున్న జగన్మోహన్ రెడ్డి ఏపీలో 1,000 కోట్ల రూపాయల కాంట్రాక్టులు ఇచ్చారన్న వాదన ఉంది. తన ఇంట్లో మనిషిగా చూస్తున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ మార్పుపై జగన్ తో పలుమార్లు సమావేశం అయ్యారు పొంగులేటి. శుక్రవారం కూడా జగన్ తో పొంగులేటి భేటీ అవ్వడం జరిగిందని చెప్పి ఒక వార్తను చూస్తా ఉన్నాం. భేటీ అయిందా పాత ఫోటోనా మనకు తెలియదు, కానీ పొంగులేటి సీనన్న తీసుకునే నిర్ణయము రాష్ట్ర రాజకీయాలలో అటు బీజేపీని బతికించాలన్నా కాంగ్రెస్ కు జీవగంజి పోయాలన్నా ఆయన నిర్ణయం పైన ఉంటది. ఎందుకంటే ఖమ్మంలో 10కి 10 సీట్లు ఖచ్చితంగా కొడతాడు. సో ఇది శనార్తి తెలంగాణలో ఉన్నటువంటి ఆ వార్తలు. ఇవి ఒకసారి నెక్స్ట్ ఏంది, నమస్తేనా నువ్వు కాదు దిశ, దిశ పత్రికలో ఉన్నటువంటి వార్తలను ఒకసారి చూద్దాం. అయ్యో రైట్ దిశ, బీజేపీ హ్యాట్రిక్ ఖాయం, ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఆ పార్టీదే విజయం, 292 నుంచి 338 సీట్లు కైవసం, కాంగ్రెస్ మిత్రపక్షాలతో కలిసి 106 స్థానాల నుంచి 144 స్థానాల్లే, ప్రతిపక్షాలు ఏకమైనా మోడీ సర్కారు ఎదుర్కోలేవు. టైమ్స్ నౌ నవభారత్ సర్వేలో వెల్లడి, సర్వేలో పాల్గొన్న 90,000 మంది అంటూ, ఓ 140 కోట్లలో 90,000 మంది అంటే ఎంత, చాలా చిన్న శాంపిల్ అది. డీసెట్ నోటిఫికేషన్ రిలీజ్, నేటి నుంచి అప్లికేషన్స్ వచ్చే నెల 22వ తేదీ వరకు ఛాన్స్, జూన్ 1న ఎగ్జామ్స్ నిర్వహించబోతా ఉన్నారంటూ ఒక వార్తను చూస్తా ఉన్నాం. ఇక ఇందులో ప్రధాన వార్త, డబుల్ సవాల్, ఇండ్ల పంపిణీపై టెన్షన్, లబ్ధిదారుల ఎంపికలో చిక్కులు, ఇండ్లు తక్కువ పోటీ ఎక్కువ, వ్యతిరేకత తప్పదనే ఫీడ్బ్యాక్, గృహలక్ష్మితో సర్దుబాటు చేసే ప్లాన్, ఇప్పటికీ విడుదలగాని గైడ్ లైన్స్ అంటూ రేపు తక్షణమే అంటాడు కేసీఆర్. కేసీఆర్ కుటుంబం త్వరలో అంటే మీ ఏందో మీకు ఎరికే కదా, త్వరలో అంటే కథ త్వరలో దానికి అర్థం పరదం పరమార్థం ఏమి లేదు. ఇక డబుల్ బెడ్రూమ్ ఇల్లు, అల్లుడు తేడమంటాడు కొడుకేడా కోడి పిల్లేడా అని డైలాగులు వచ్చావు కదా, నేను అద్భుతమైన ఇల్లు కట్టిస్తాను. ఇప్పుడు ఇక చూసుకో, ఊరికో కోడి ఇంటికో ఈకే, కట్టినయో 10, ఆ 10కి 1,000 మందికి చూపెట్టిండు, నీకే. ఇప్పుడు మళ్ళా ఎన్నికలు అల్లేవాడన్నా ఈ ఇల్లు నీకే అంటే బొంగబెట్టి గుద్దురి. ఇక డబుల్ బెడ్రూమ్ ఇల్లు గృహలక్ష్మి పథకంతో, గృహలక్ష్మికి గృహలక్ష్మిని గుమ్మానికి ఆలాడదీస్తాడు కేసీఆర్. ఏందనుకుంటారు ఆయన సంగతి మీకు తెలుస్తలేదు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ పని అయిపోయిందా, 3 ఎకరాల భూమి పని అయిపోయిందా, దళిత ముఖ్యమంత్రి పని అయిపోయిందా, నిరుద్యోగ భృతి పని అయిపోయిందా, గ్రామజ్యోతి అయిపోయిందా, మన ఊరు మన ప్రాణాలు ఇవన్నీ బొంద పెట్టుకుంటూ వస్తా ఉండు, ఒకదాన్ని ఒకటి బొంద పెట్టుకుంటా ఇవి చూపెట్టి మనకు అద్భుతాలు చూపెట్టి ఓట్లు అడిగిండు. ఇవి ప్రారంభిస్తాడు ప్రచారం చేస్తాడు బొంద పెడతాడు. ఈ రేపు దళిత బంధు కంటే మీరు రాసి పెట్టుకొని రైతు బంధు అనే పథకం ఉండదిగా, ఇంకొకసారి ఓటేస్తారు అయితే ఖతం చేస్తాడు. అధికార పార్టీకి డబుల్ ఇండ్ల టెన్షన్ పట్టుకున్నది, ఇప్పుడు పంపిణీ చేస్తే రిస్క్ అని ఎమ్మెల్యేలు భావిస్తున్నట్టు తెలిసింది. ఒకరికి ఇచ్చి మరొకరికి ఇవ్వకపోతే చాలా చోట్ల వ్యతిరేకత ఎదురయ్యే అవకాశం ఉంటుంది. నీకు దమ్ముంటే అది పంచిస్తుడు, పంచితే తెలుస్తుంది కేసీఆర్ కథ. పంచితే ఊరూరికి ఎన్ని పంచాయతీలు అయితే చూడు, కోస్తారే అధికారికి టీఆర్ఎస్ పార్టీ కండువాను జనం.
ఆ హిందీ పేపర్ లీక్ కేసును కొట్టేయండి, పోలీసుల ఎఫ్ఐఆర్ ను రద్దు చేయండి, హైకోర్టుకు బీజేపీ స్టెచ్ బండి రిక్వెస్ట్, దర్యాప్తుపై స్టేకు సిజే బెంచ్ నిరాకరణ, ప్రభుత్వానికి హెడ్ మాస్టర్ కు నోటీసులు, తదుపరి విచారణ జూన్ 16కు వాయిదా అంటూ ఒక వార్తను చూస్తా ఉన్నాం. వాట్సాప్ లో ఆయనకు ఒక ఆయన భక్తి, ఈయన ఈయన కేసట ఈ సన్నాసి ఈ ముఖం ఈ జల్లెడ. ఇంకా గమ్మత్ ఏంటంటే ఈ కేసు ఎందుకు పెట్టించిందంటే ఈయన విపక్షాలన్నిటికీ ఫండింగ్ చేస్తా అని చెప్పి రాజ్దీప్ సర్దేశాయ్ చెప్పిండు కదా, ఆ అంశాల నుంచి దృష్టి మళ్లించడానికి ఇగో ఈ కథ కట్టిండు మన పోశెట్టి. ఏక్ నెంబర్ చోరుడా. ఇక మే 5 నుంచి ఆర్టిజన్ల సమ్మె, రెగ్యులరైజేషన్ పై పోరాటం, అన్మాన్డ్ కార్మికులుగా గుర్తింపు ఇవ్వాలని డిమాండ్, ఉద్యోగ భద్రత కోసం ఫీజు రేటు బిల్ కలెక్టర్ల ఫైట్ అంటూ ఒక వార్త. ఏం చెప్పిండా ఆర్టిజన్లకు రెగ్యులర్ ఉద్యోగాలు అని చెప్పిండా, ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేసినాం తెలంగాణ వచ్చినాం కాని చెప్పి ఆర్టీజన్లను కూడా పెట్టిండు. ఏమైంది మరి వాళ్ళు మళ్ళీ ఎందుకు సమ్మె చేస్తారు ఉద్యోగాలు, వాళ్ళని రెగ్యులరైజ్ చేసినాక? ఓ చీటరన్న పెద్ద మనోడు మామూలు అనుకుంటున్నావా కేసీఆర్? మెడికో ప్రీతిది ఆత్మహత్య, పోస్ట్ మార్టం రిపోర్ట్ లో అదే తేలింది, ఆమె సూసైడ్ కు సైఫే ప్రధాన కారణం, వరంగల్ సిపి రంగనాథ్ అంటూ ఇగో ఈ 2వ లైన్లో అసలు కారణం చెప్పిండు. పేపర్ లీక్ కేసులో మరో ఇద్దరు అరెస్ట్, అదుపులోకి తీసుకున్న సిట్, మహబూబ్ నగర్ లో ఏఈ ప్రశ్న పత్రం కొనుగోలు గుర్తించిన అధికారులు, 19 చేరిన అరెస్టుల సంఖ్య, ఆన్లైన్ లోనే ఏఈ సివిల్ పరీక్ష అంటూ ఇంకో కొంతమంది చేస్తారు బుడబుడోలను 5-6 చేసి లోపల వారించి సిట్ ఎంతో కష్టపడి చాలా చాకచక్యంగా ఈ సిట్ విచారణ ఇంకా కొనసాగుతుంటది, మీరు చూడరు ఇంకా చాలా రోజులు ఉంటది. మనకు తమాషా మామూలుగా చూపెట్టది, తెలంగాణ రాష్ట్రంలో సిట్ విచారణగా చేసిందంటేనే వచ్చేదానిగా. వచ్చే నెల 7న రాష్ట్రానికి మాయావతి భరోసా పేరుతో బహిరంగ సభ, సభాస్థలం కోసం బిఎస్పి కసరత్తు, వేదిక కానున్న సర్వనగర్ ఇండోర్ స్టేడియం, మొదటిసారి ఒకే స్టేజ్ పైకి ప్రవీణ్ కుమార్ మాయావతి, పొలిటికల్ గా కలిసి వచ్చే జిల్లాపై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఫోకస్, సభను సక్సెస్ చేసేందుకు ప్రణాళికలు చేస్తా ఉన్నారంటూ ఒక వార్తను చూస్తా ఉన్నాం. వచ్చే నెల 7 నాడు మాయావతి వస్తా ఉందని చెప్పి చెప్తా ఉన్నారు. ఇక్కడ అసలు మాయావతి సరే వస్తుంది అలా ప్రణాళిక, కానీ ఎప్పుడైతే విశారదన్ పాదయాత్ర ముగింపు దశకు వచ్చిందో, ఈ నెల 30నో మరి ఎప్పుడుందో కానీ ముగింపు దశకు వచ్చిందో, ఈ ఈ కాన్సీరామ్ నినాదము ఇదంతా విశారదను క్యాప్చర్ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఒక కోల్డ్ వార్ జరుగుతున్నట్టుగా కనిపిస్తా ఉంది. అందులో భాగంగానే మాయావతిని తీసుకొస్తా ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. వాళ్ళు ఇద్దరు కలిస్తే బాగుండేది, వాళ్ళిద్దరు కలవరు, ఎందుకంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వ్యవహారం పైన వాళ్ళకు అనుమానం ఉంటుంది. ఈయన పక్కా కేసీఆర్ దోలిన అస్త్రం అని చెప్పి వాళ్ళకి డౌట్ ఉంటుంది, వాళ్ళ మీద వీళ్ళకి డౌట్ ఉంటుంది. ఇక గులాబీ అసంతృప్తుల గాలం, కాంగ్రెస్ కసరత్తు, నేరుగా రాహుల్ గాంధీతో భరోసా, కేసీఆర్ కు షాక్ ఇచ్చేలా ప్లాన్, 11 జిల్లాలపై ప్రధానంగా ఫోకస్, 70-90 సీట్లు గెలిచేలా వ్యూహం రచిస్తా ఉన్నదట, గులాబీ అసంతృప్తుల గాలం వేస్తా ఉన్నదట కాంగ్రెస్ పార్టీ. ఇక ఉండేదెవరు పోయేదెవరు, విపక్షాల ఉచ్చులో చిక్కేదెవరు, ఆఫర్లు ప్రలోభాలకు లొంగుతున్నారా, సిట్టింగ్ల కదలికలపై కేసీఆర్ నిఘా, టికెట్ ఇవ్వకుంటే చేజారిపోతారా, వచ్చే నెల నుంచి సెగ్మెంట్ల వారీగా సమీక్షలు చేస్తారంటే ఏం సమీక్షలు ఉండే, ఈ పాటికే లిస్టు తయారుంటుంది మనం దగ్గర, దానికి ఒక సమీక్ష అని పేరు పెడతారు అంతే. ఇక 8 నిందితులకు బెయిల్, గోత్రాల్లాల కేసులో మంజూరు చేసిన సుప్రీంకోర్టు ఇప్పటికే 18 శిక్ష, 31 బెయిల్ పిటిషన్ పై విచారణ, 8 ఉపశమనం అంటూ గోద్రాల్లాల కేసులో 18 నిందితులకు బెయిల్ మంజూరు చేసిందట, 18 శిక్ష అనుభవించారట. ఇక్కడ చెర్లపల్లి జైల్లో 28 నుంచి ఉన్నాడు ఒక ఆయన, 28. రాజీవ్ గాంధీ అంతకు కూడా గంత లేరనుకుంటా. సో ఇక ఇది బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ కు 25 కోట్లు, అబద్ధమని ఆ పార్టీ నేతలు గుండెపై చేయి వేసుకొని చెప్పగలరా? ఆ పార్టీకి ఏమైనా మొదట స్పందించేది కేసీఆర్ కేటీఆర్ఏ, ఎన్నికల ముందు తర్వాతనూ ఆ 2 పార్టీలు పొత్తు కన్ఫామ్, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్, మునుగోడు ఉప ఎన్నికల్లో ముట్టినాయి అని చెప్పి టీఆర్ఎస్ పార్టీ మునుగోడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 25 కోట్లు ఇచ్చిందట, ఎందుకంటే ఓట్లు జీలాలని. ఈ ఆరోపణ ఈటల రాజేందర్ చేసిండు. ఈటల రాజేందర్ చేస్తే నీకు దమ్ముంటే భాగ్యలక్ష్మి టెంపుల్ కు రా, ఈటలవి దిగజారుడు మాటలు, మునుగోడు ఎలక్షన్ పై తప్పుడు ప్రచారం, ఆరోపణలు 24 గంటల్లో నిరూపించు, ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి కార్యకర్తల చెందానే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఈయనకు కౌంటర్. తడి బట్టలతో ప్రమాణం చేసేందుకు రెడీ అని చెప్పేమో రేవంత్ రెడ్డి అంటే మునుగోడు ఉప ఎన్నికల్లో మీకు పుట్టినాయి అని చెప్పి ఈటల రాజేందర్ అన్నాను. ఈ వ్యవహారాన్ని మనం ఎట్లా చూడాలి, సాధారణంగా మనం ఎట్లా చూడాలంటే ఇక్కడ వీళ్ళిద్దరు అందుకున్నారు. ఇక్కడ
పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి ఈటల రాజేందర్ అనుకుని, ఇందులో టిఆర్ఎస్ వీళ్ళిద్దరు కొట్లాడి టిఆర్ఎస్ కాలిరగొట్టే కార్యక్రమం అన్నట్టు ఇది. చర్చ వీలైతా ఉన్నారు. టిఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ కావాలి, టిఆర్ఎస్ వర్సెస్ బీజేపీ కావాలి, కానీ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీకి చర్చ తీసుకొస్తా ఉన్నారంటే వీళ్ళిద్దరు బదులుకొని చేస్తున్నాయండి ఇదని అనిపిస్తుంది. ఇది దిశాపత్రికలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. ఇక ఒకసారి ఆదావ్ హైదరాబాద్ లో ఉన్నటువంటి వార్తలను చూద్దాం. ఆదావ్ హైదరాబాద్ ఇక మొత్తం ఈనాడు పేపర్ అయితే మొత్తం దిగజారిపోయింది కేసీఆర్ కు. కేసీఆర్ ముడిగాడు కూడా ఒకటే ఉన్నది ఇక ఈనాడు పేపర్. ఆజ్ కి బాత్, నేను దళితుణ్ణి, కులపత్రం పేపర్ మీద పేరు చూసి మురిచిపోయేవాడిని, కానీ నా కులం పేరు చెప్పి ఆర్థికంగా ఎదిగిన తిమింగలాలే మొత్తం మింగేస్తే నేను దళితుణ్ణి ఎట్లయితా? రాజకీయ పార్టీ రంగుల కండువా నా మెడలో లేదా? ఏ బంధుకి అర్హుణ్ణి కాను అంబేద్కర్ వారసుని. కూటి కోసం పొద్దుమాపు కష్టం చేసుకొని కడుపు నింపుకొని కంటి నిండా నిద్ర కరువై ఏ సంఘ సభ్యత్వం లేని సంఘజీవిని బతికేతందుకు సర్కార్ బుక్కెడు బువ్వ పెట్టకున్నా బరిగీసి కొట్లాడే బహుజన బిడ్డని బాంఛనని బ్రతకలేను. దళిత బంధు పథకం దగ్గరికి దారి లేను, కానీ భవిష్యత్తు నిర్మాణం కోసం బలగమై నిలబడే బహుజన బిడ్డని అని చెప్పి చాలా బాగా రాసింది ఎవరో గాని. దళిత బంధు ఈ ఏం లేదు, షాంపిల్ వేస్తాడు కేసీఆర్ అంతే. షాంపిల్ ఇగో ఒక్కరికి ఇస్తాడు, ఒక్కరికి 1 కోటి రూపాయలు ఇస్తే ఎట్లుంటది అనగానే కోటి అందరికి వస్తాయని అనుకుంటారు, రావు. రాష్ట్రాలకు కేంద్రం లేఖలు, కోవిడ్ విజృంభణపై హెచ్చరికలు, పలు సూచనలు చేసిన కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి. భారతదేశంలో కొత్తగా 11,692 కరోనా కేసులు, గడిచిన 24 గంటల్లో 28 మంది కోవిడ్ తో మృతి చెందిరట. అయ్యో, భారతీయుల భద్రతపై ప్రధాని సమీక్ష. సుడాన్ లో సైన్యం పార్లమెంటరీ మధ్య పోరు, అక్కడ చిక్కుకుపోయిన ఎందరో భారతీయులు. సుడాన్ ఘర్షణలో ఇప్పటికీ 350 మంది మృతి. సమావేశానికి హాజరైన కీలక అధికారులు అంటూ సుడాన్ సంబంధించి భ్రష్టు పట్టిపోతున్న రాష్ట్ర విద్యాశాఖ. అధికారుల అలసత్వంతో అవినీతి, అధికారుల ఇష్టారాజ్యం. ఏసీబీ అధికారులకు చిక్కి ఊచలు లెక్క పెడుతున్న సంగారెడ్డి జిల్లా విద్యాశాఖ అధికారి నాంపల్లి రాజేష్. గతంలో నిజామాబాద్ జిల్లా డిఇఓగా విధులు నిర్వహించినప్పుడు ఆరోపణలు ఎదుర్కొన్న వైనం. అవినీతి నిరూపణ అయిన తర్వాత కూడా అతనిపై చర్యలు తీసుకోవడం శోచనీయం అని చెప్పి నాంపల్లి సురేష్ అంట. ఫస్ట్ పట్టిపోయిందట. జూబ్లీ ఫిలిం నగర్ అభయాంజనేయ స్వామి భూమిపై కార్పొరేటర్ నజర్. గుడ్లే లింగాలను కూడా మింపుతారు ఇల్లుగా. ఆలయ భూమిని కార్పొరేట్ కంపెనీల కట్టబెట్టిన కేసీఆర్ రాత్రికి రాత్రి గుడిని పగలగొట్టి విగ్రహాలను అనాథాలు చేసిన వైనం. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన రాష్ట్రీయ వానర సేన 7 అరే నిన్న నాకు ఆ మిత్రుడు ఫోన్ చేసిండే, నేను వేరే మీటింగ్ లో ఉంటే అప్పుడు. ఫిర్యాదు చేసిన రాష్ట్రీయ వానర సేన 7.5 గడిచినా ఎఫ్ఐఆర్ నమోదు చేయని వైనం. హైకోర్టులో ప్రజాహిత వాచ్యం వేసిన రాష్ట్రీయ వానర సేన సంబంధిత శాఖకు నోటీసులు జారీ చేసిన హైకోర్టు అంటూ ఆంజనేయ స్వామి గుడినే మింగిరట కేసీఆర్. కేసీఆర్ దేవుడు నమ్ముతాడు, భక్తుడు పరం కేసీఆర్ దేవుడు నమ్మడు మీ అందరికి తెలియదు. ఇంకా ఎన్ స్క్వేర్ డెవలపర్స్ పేరుతో నవీన్ కుమార్ పసునూరు. రియల్ దగా దందా, అమాయకులు మోసపోకుండా కాపాడే బాధ్యత ప్రభుత్వానిదే. ఎన్ స్క్వేర్ అటిగో ఫార్మ్ ల్యాండ్స్ పేరుతో ఫ్రీలాన్స్ అంటూ మోసం. 3 నెలల్లో లక్షలు గడించవచ్చని చెబుతూ వల బాధితులకు నవీన్ కుమార్ పసునూరు. నవీన్ రెడ్డి అట్లూర్లు దొరకని వైనం. జనాల దగ్గర ఫ్రీలాన్సింగ్ పేరుతో కోట్లు కొల్లగొట్టిన రియల్ ఎస్టేట్ మాఫియా. అక్రమంగా వసూలు చేసిన డబ్బులతో జల్సాలు, విలాసవంతమైన జీవితం. ఏకంగా 19 వెంచర్లు వేస్తున్నట్టు కలరింగిస్తూ నిలువు దోపిడి. లక్షలు పోగొట్టుకున్న బాధితులు ఆదాపును ఆశ్రయిస్తున్న వైనం అట. ఇగో భలే మోపైర్రా నీ దందా కలగా పెట్ట. ఈ కరీంనగర్ అసంపర్తి రైల్వే లైన్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్. యుద్ధ ప్రాతిపదికన రీసర్వే చేయాలని అధికారులకు రైల్వే మంత్రి ఆదేశం. అతి త్వరలో నివేదిక సమర్పించాలని కోరిన మంత్రి. నివేదిక వచ్చిన వెంటనే పనులు ప్రారంభించేందుకు కృషి చేస్తామని హామీ. కొమరవెల్లిలో స్టేషన్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చిన మంత్రి. రైల్వే మంత్రికి ధన్యవాదాలు తెలిపిన బండి సంజయ్ అతి త్వరలో పనులు ప్రారంభం కానున్నాయని వెల్లడంతో ఎక్కడికి కరీంనగర్ అసంపర్తి రైల్వే లైన్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. ఈ మేరకు బండి సంజయ్ రైల్వే శాఖ మంత్రిని కలిసినటువంటి వార్తను చూస్తా ఉన్నాం. ఇక ఇది ఇట్లా ఉంటే దొరసాని గడీల దొరసాని మొత్తం ఆహ్లాదం ఆనందం. మాకు కేవలం మా కేసీఆర్ కావాలని అడుగుతున్నాడు. తీసుకపోయి భయ్, ఎందుకంటే మాకేం అక్కర్లేదు, మరి తెలంగాణకు అయితే అక్కర్లేదు. ఇంకో 60 ఏళ్లలో లేని అభివృద్ధి 6 ఏళ్లలోనే ఉందట. ఉన్న అదన్న అభివృద్ధి సిద్దిపేట కాడ అభివృద్ధి. సిద్దిపేట కాడికి ఉన్న నిధులన్నీ ఈ మిగతా నియోజకవర్గాల నిధులన్నీ సిద్దిపేటకు ఎత్తుకపోయి సిద్దిపేట కాడ అభివృద్ధి. ఇక ఆడ సిద్దిపేట కాడ మన చక్రధర్ గౌడ్ ఉండు కదా, చక్రధర్ గౌడ్ ఆఫీస్ పైన దాడులు చేశారు.
నిన్న మొన్న పాపం సీసీ ఫుటేజ్ పంపించారు. మరి ఎందుకో హరీష్ రావుకి ఇట్లా ఎందుకు చేస్తా ఉన్నాడో పిస్స పిస్స అర్థం అయితలేదు. 60 ఏళ్లలో లేని అభివృద్ధి 6 ఏళ్లలో జరిగింది. ఏడు అభివృద్ధి జరిగింది. 2014 దాకా మీకు బీడి పిచ్చం కళ్ళు ఇద్దర ఈ ఈ 8 ఏళ్లలో మీ అభివృద్ధి జరిగింది. 1000 కోట్ల రూపాయలు సంపాదించారు. ఆ హ్యాపీ రావంటి చెప్పులు గతి లేకుండే ఇప్పుడు ఈ 1000 కోట్ల రూపాయలు ఎడంగొచ్చినాయి. అభివృద్ధి మీ ఇంట్లో జరిగితే రాష్ట్రం అంతా జరిగినట్టు అనుకుంటున్నావా హరీశన్నా? గజ్వేల్ అభివృద్ధి గజమాల వంటిదట. గజ్వేల్కి, సిరిసిల్లకు, సిద్దిపేటకు ఉన్న నిధులను ఎత్తుకొని పోయారు. ఇక్కడ మిగతా నియోజకవర్గాల సొంటేన వీటివి. గజ్వెల్లి సిద్దిపేటను చూపిస్తూ కాదు, మిగతా నియోజకవర్గాలలో జరిగిన అభివృద్ధి మీద చర్చకు సిద్ధమేనా హరీష్ రావు గారు? ఈ పత్రిక వీళ్ళు చేయలే. మా కేసీఆర్ మాకే కావాలి, తీసుకొని తీసుకొని మా కేసీఆర్ మాకే కావాలి. వాళ్ళ కేసీఆర్ వాళ్ళకి కావాలన్నట్ట ఇక మనకు మనకు కావాలన్నా వద్దా మరి చెప్పురు కేసీఆర్. గోద్రా నిందితులకు సుప్రీం బెయిల్, 8 మందికి బెయిల్ ఇస్తూ ఆదేశాలు ఇప్పటికే సర్వదాగం. అయితే గమ్మత్ ఏంటంటే ఇంకా సిగ్గులేని పత్రిక నిన్న ఆత్మీయ సమ్మేళనం జరిగింది ఏడ యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారం మండలం శీకరమాడి కాడ ఆత్మీయ సమ్మేళనం అని పెడితే టిఆర్ఎస్ పార్టీ కార్యకర్త గుండెపోటు చచ్చిపోయాడు. కనీసం వానికి ముచ్చట్లేదు యజుడు. కార్యకర్తలారా, టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలారా, మీరు బతుకుంటేనే ఎక్కర, వాళ్ళకి సస్తే ఎక్కర్లేదు. ఇక చూడ్రి కనీసం చచ్చిపోతే ఆత్మీయ సమ్మేళనం అని ఆడబెట్టి ఖమ్మం కాడ పెడితే ఆడ 4 చచ్చిపోయాయి బాంబులు పేలి. ఇగో ఈడ ఒకళ్ళు చచ్చిపోయారు. ఈ చచ్చిపోయిన జాబితా పెరుగుతూ ఉంది. ఆత్మీయ సమ్మేళనానికి పోతే ఆత్మశాంతి లేకుండా అయితా ఉంది. టిఆర్ఎస్ కార్యకర్తలారా, చచ్చిపోయిన ఆయన బొమ్మనన్నా లేకపోతే ఇంకోటి ఏమన్నా చూపిస్తా ఉన్నారా? ఏమన్నా ఇంత తక్షణం రాసుకొచ్చిందా? ఈ పేపర్ మీద కాదు, కేసీఆర్ కు భజన చేస్తందుకు మీరేదో భ్రమలో ఉన్నారు. ఇంకా సత్యపాల్ కు సిబిఐ నోటీసులు, 28న హాజరు కావాలంటూ ఆదేశం. గత వారం మోదీ సర్కార్ పై తీవ్ర ఆరోపణలు చేసిన కాశ్మీర్ మాజీ గవర్నర్ కక్షతోనే పాత కేసులో మాలిక్ కు నోటీసు ఇచ్చారంటూ విమర్శలు వస్తా ఉన్నాయట. సిబిఐ నోటీసు, మరి మోడీనంటే నోటీసు లేనా, కేసీఆర్ అంటే అరెస్ట్ లేనా? 40% మంత్రికి మోదీ ఫోన్, టికెట్ ఇవ్వకుండా పార్టీలోనే ఉన్నారు, మీ అంకిత భావం ఎంతో అద్భుతం, రాష్ట్రంలో పార్టీని మీరే గెలిపించాలి. 40% తీసుకున్నారా? కర్ణాటక బీజేపీ మాజీ మంత్రి ఈశ్వరప్పకు ప్రధాని ప్రశంస, 40% కమిషన్ కేసులో పదవి కోల్పోయిన ఈశ్వరప్ప అంటూ ఈ కర్ణాటక ఎలక్షన్ దగ్గరకు వస్తా ఉన్నాయి కదా, ఈ మోడీ ఎంటర్ అయిపోయింది అన్నట్టు. నేడు ఈద్ ఉల్ ఫితర్ అంటే రంజాన్ ఇయాల, ముస్లింలకు బాతాల పోచెట్టి రంజాన్ శుభాకాంక్షలట. ఓ మన కేసీఆర్ ఏ పండుగ ఏషం కడతాడే, నీకు మళ్ళా మచ్చు గుద్దినట్టు ఉంటాడు చూడు. అటు పోయి పగడి కడతాడు, ఇటు పోయి ఇది పెడతాడు, అన్నిటికీ సూట్ అవుతాడు కేసీఆర్. అట్లుంటది అన్నట్టు కేసీఆర్తోని. ఇది నమస్తే తెలంగాణలో ఉన్నటువంటి వార్తా కథనాలయ్యా. ఇక నమస్తే తెలంగాణగా ఈనాడు ఇవన్నీ మళ్ళీ త్వరలోనే మీకు అందుబాటులోకి తీసుకొస్తా.